ఇవాళ మనం దేశ స్థాయిలో కూడా మొత్తం పరిశీలన చేస్తే ఏంటి అని అంటే ఉన్నత విద్యారంగానికి వచ్చినప్పుడు యాభై శాతం ఉన్నత విద్యారంగం ఈ ఇంకా అరవై శాతం అని కూడా చెప్పొచ్చు అరవై శాతం వరకు ఉన్నత విద్యారంగం ప్రైవేట్ సెక్టర్లో ఉన్నది నలభై శాతం మాత్రమే పబ్లిక్ సెక్టర్లో ఉన్నది అయితే పబ్లిక్ సెక్టర్లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవాళ సరి ఫ్యాకల్ట్ లేక ముఖ్యంగా ఎందుకంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కేంద్ర అంటే సెంట్రల్ యూనివర్సిటీస్లలో కూడా కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి యూనివర్సిటీస్లలో కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ పొజిషన్స్ ఆర్ వేకెంట్ రాష్ట్ర స్థాయిలలో కూడా ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయన్నట్టు అయితే ఇవాళ అందరం కూడా మనం క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం మనకంటే ఎక్కువ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు క్వాలిటీ పెంచాలి క్వాలిటీ పెంచాలని ఏ పర్సన్ లైక్ మన్మోహన్ సింగ్ కూడా ఇవాళ మొత్తం భారతదేశంలోపట ఒక్క విశ్వవిద్యాలయం కూడా టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్తోని కంపేర్ చేసే పరిస్థితులు లేవు అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది మరి మన్మోహన్ సింగ్ కూడా పెద్ద అకాడమిషన్ ఈ వర్కడాల్సో ఐ ద ప్రొఫెసర్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ అయితే అటువంటి వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళందరికీ తెలివాల్సింది గ్రౌండ్ రియాలిటీ తెలివంది ఏంటి అని అంటే నా ఉద్దేశంలో అసలు వైస్ ఛాన్సలర్స్ మంచి వాళ్ళని నియమించకుండా అంటే మంచి అనుభవం ఉన్నటువంటి క్షేత్రం లోపల మంచి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి వాళ్ళను మా తర్వాత మంచి అకాడమిషన్స్ను అపాయింట్ చేసినప్పుడు మాత్రమే ఒక విజన్తో యూనివర్సిటీస్ను డెవలప్ చేసే అవకాశం ఉంటుంది అన్ఫార్చునేట్లీ ఏంది అని అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల స్టేట్ యూనివర్సిటీస్ లోపట సమర్థులైనటువంటి వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయకపోవడం ఒకటి రెండవది ఏంటి అని అంటే ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఒక బృందం ఏంది అని అంటే ఎడ్యుకేషన్ అంటే అకాడమిషన్స్ వాళ్ళొక బృందం ఫామ్ అయ్యి వాళ్ళొక రిపోర్ట్ తయారు చేసినట్టు ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్స్ దే ఆర్ యూజ్లెస్ దట్ ఈస్ వార్ ద రిపోర్ట్స్ ఇట్ హెస్ కమ్ ఇన్ ద ప్రెస్ ఇంగ్లీష్ ప్రెస్లో వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్ దే ఆర్ అన్ఫిట్ టు బి ద వైస్ ఛాన్సలర్స్ అటర్ వాళ్ళ అంటే వాళ్ళకు పరిపాలన సమర్థత లేదు వాళ్ళు అంటే సరిగా వాళ్ళకి అకాడమిషన్స్ కాదు సరి అనేటువంటి అకాడమిక్ అది లేదు క్యాలిబర్ లేదు తర్వాత సమర్థత కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ కూడా వాళ్ళ దగ్గర లేవు దానివల్ల దే ఆర్ అన్ఫిట్ ఆన్ఆర్ ద వర్డ్ యూజ్డ్ బై దెమ్ ఇన్ ద ప్రెస్ ఈస్ అన్ఫిట్ టు బికమ్ ద వైస్ ఛాన్సలర్స్ అంటే ఇది పరిస్థితి అయితే మనం దేశం మొత్తాన్ని చూసినప్పుడు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డిపెండ్స్ నంబర్ వన్ ఆన్ పర్సన్ హు అపాయింట్ అపాయింటెడ్ వైస్ ఛాన్సలర్ విత్ సమ్ విజన్ ఈ హ్యాస్ టు హ్యావ్ సమ్ విజన్ ఎందుకంటే నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఏం చెప్పింది అంటే వైస్ ఛాన్సలర్ అనేటువంటి వాడు చాలా కీలకమైన వ్యక్తి యూనివర్సిటీకి ఎందుకు కీలకం అంటే ఈజ్ ఇస్ ద లీడర్ ఆఫ్ ద యూనివర్సిటీ ఎ లీడర్ మస్ట్ హ్యావ్ ప్రాపర్ ఫాలోవర్స్ అంటే వైస్ ఛాన్సలర్ సమర్థులైనప్పుడు ఫాలోవర్స్ బాగుంటారు అయితే వైస్ ఛాన్సలర్ సమర్థులు కానప్పుడు ఫాలోవర్స్ ఉండరు కాబట్టి ఏంటంటే బికాస్ దట్ ఈజ్ వాట్ నేషనల్ నాలెడ్జ్ కన్సన్సర్ కాబట్టి ఓన్లీ లీడర్స్ హ్యావ్ టు బి అపాయింటెడ్ అండ్ దే షుడ్ బి అబోవ్ పొలిటికల్ కన్సిడరేషన్స్ వైస్ ఛాన్సలర్ అనేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ దే షుడ్ బి ద పొలిటికల్ కన్సిడరేషన్స్ ప్యూర్ అకాడమిషన్స్ అండ్ విత్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ దే ఆర్ టు బి అపాయింటెడ్ ఇవాళ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్ వేకెంట్ అయితే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయమైనా పబ్లిక్ విశ్వవిద్యాలయం అయినా కూడా క్వాలిటీ అనేటువంటిది ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ పెరగడానికి రెండవది అంటే క్వాలిటీ ఆఫ్ ద స్టాఫ్ ఒక స్కూల్లో పుట్ట టీచర్ పాఠం తీసుకోకపోతే అది హెడ్ మాస్టర్ బాధ్యత ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అడిగేటువంటి శక్తి ఉండదు వాళ్ళు భయపడతారు టీచర్ అంటే యూనివర్సిటీస్లలో పిల్లలంతా కూడా చాలా పెద్దవాళ్ళు అందుకొరకు ఏంటంటే ఒక టీచర్ రాకపోతే ఆ టీచర్ దగ్గర సార్ మీరు వచ్చి మా క్లాస్ తీసుకోండి అనేటువంటి డిమాండ్ చేసే పరిస్థితి యూనివర్సిటీస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ టీచర్ తీసుకపోతే టీచర్స్ తప్పే కానీ ఇవాళ మనకు పర్మనెంట్ టీచర్స్ తగ్గిపోయి పర్మనెంట్ టీచర్స్ ఉన్నప్పుడు ఇంత అధ్వానంగా లేవు యూనివర్సిటీస్ ఇవాళ కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్స్ వచ్చిన తర్వాత ఏంది అంటే ఒక్కోసారి వాళ్ళు పార్ట్ టైం టీచర్స్ను వీళ్ళు రావడానికి కనుక ముందైతారు తర్వాత స్టూడెంట్స్ కూడా ఏంది అని అంటే ఇవాళ రేపు చాలా వరకు ఏంది అని అంటే స్టూడెంట్స్ వచ్చేది ఫీజులు గవర్నమెంట్ రియం రియంబర్స్మెంట్ ఇది చేస్తున్నది కదా వాళ్ళు కూడా కొంత లైఫ్ను చాలా ఈజీగా తీసుకోవడం జరుగుతున్నాడు చాలా క్యాజువల్ అప్రోచ్ అంటే పిల్లల దగ్గర ఉన్నది కానీ పిల్లల దగ్గర క్యాజువల్ అప్రోచ్ ఉన్నా కూడా తప్పు టీచర్లది అవుతుంది ఎందుకంటే ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఆర్ టీచర్స్ ఎందుకంటే టీచర్స్ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఎందుకు అంటే టీచర్లు ఏంటంటే ఇవాళ టీచర్ల శాలరీస్ బాగున్నాయి ఇంకా వెరీ ఫ్యాట్ శాలరీస్ పర్మనెంట్ టీచర్స్ అయితే ఈవెన్ కాంట్రాక్ట్ టీచర్స్ కూడా సరే పర్మనెంట్ టీచర్స్తో పోల్చినప్పుడు వన్ థర్డ్ దే ఆర్ గెటింగ్ సీనియర్ మోస్ట్ ఏది పిహెచ్డీలు ఉండేవి చేసిన వాళ్ళకు అయితే ఇక్కడ బాధ్యత ఎక్కువ టీచర్దే ఉంటుంది ఎందుకంటే టీచర్ ఈ సపోజ్ టు బి రోల్ మోడల్ అండ్ యాజ్ టు షో వే షో ద వే టు ద స్టూడెంట్స్ కాబట్టి టీచర్ సరిగా క్లాసు పోయి మీరు ఎందుకు వస్తా లేరు అనే అడగాలి అనేటువంటి బాధ్యత టీచర్ మీద ఉంటుంది నేను పోయి ఉంటే చెప్తా లేకపోతే లేదు అనేటువంటి ఒక న్యూనత అటువంటి భావం టీచర్లో ఉండొద్దు రాకపోతే నేను జీతం తీసుకుంటున్నాను నేను ఒక టీచర్ను ఈ టీచర్ నా నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీచర్ ఈజ్ సపోజ్ టు హ్యావ్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్ మిగతా రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఉన్న తర్వాత ఈ విద్యాక్షేత్రంలో ఉండే ఉద్యోగస్తులకు తేడా ముఖ్యంగా యూనివర్సిటీస్లో పనిచేసే టీచర్స్ ఏంటి అని అంటే దే ఆర్ సపోజ్ టు బి సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకంటే వాళ్ళు సమాజానికే మార్గదర్శకులు ఉండాలి కాబట్టి టీచర్లు కూడా మన మన స్టూడెంట్స్కి మార్గదర్శక ఆటోమేటిక్గా ఉండాలి కాబట్టి పిల్లల దగ్గర ఒకవేళ ఇటువంటి క్యాజువల్ అప్రోచ్ ఉంటుంది ఉన్నది ఇవాళ రేపు పిల్లల దగ్గర కానీ ఉన్నప్పుడు బాధ్యత మాత్రం నేను టీచర్లు చెప్తా అని చెప్తాను తర్వాత తప్పు ఎక్కువ టీచర్ల పైన ఉన్నదని చెప్పి చెప్తాను టీచర్లు ఖచ్చితంగా మీరు ఎందుకు రావడం లేదు అటెండెన్స్ తీసినా కూడా తీసుకుపోవాలి నేను తీసుకుపోయావాన్ని బెదిరియడానికి కొరకైనా తీసుకుపోయాన్ని రెండు మూడు రోజుల కోసం అటెండెన్స్ తీసుకునేది కానీ రాని వాళ్ళు మాత్రం పట్టుకునేది ఎందుకు రావడం లేదు అడిగేది ఎందుకు అని అంటే మరి నాకు ఇంత జీతం ఇస్తున్నది ప్రభుత్వం తర్వాత ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి బెంచులు కుర్చీలు తర్వాత ఫ్యాన్లు తర్వాత ట్యూబ్లైట్లు తర్వాత మీకు ఒక మంచి లైబ్రరీ రెండేళ్ల పాటే మీరు ఇక్కడ ఉంటారు రెండేళ్ల తర్వాత యూ కెనాట్ ఎంటర్ ఇంటు కాకు తిన రాలేవు నీ ఊరు నుంచి అందుకొరకు ఏంటంటే మీరు ఉన్న టూ ఇయర్స్ లోపల మీరు సద్వినియోగం చేసుకోవాలి యూనివర్సిటీ పరిస్థితి వసతులు ఇది అన్ని కూడా ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఇటువంటి టీచర్ అనేటువంటి వాడు ఒక పాఠం చెప్పడమే కాకుండా మిగతా విషయాలను కూడా బోధించే ప్రయత్నం చేయాలి విద్యార్థికి అందులో యూనివర్సిటీ టీచర్ ఒక ప్రొఫెసర్ స్థాయికి వచ్చినటువంటి వాడు అతనికి ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుంది ఎందుకంటే యూనివర్సిటీ అనేది నా ఉద్దేశంలో ఇట్ ఇస్ ద సోషల్ అసెట్ అది ఒక సామాజిక ఆస్తి తర్వాత యూనివర్సిటీ టీచర్ అనేటువంటి వాడు చాలా పెద్దవాడు అందుకొరకే సమాజంలో కూడా అతనికి ఉన్నతమైన స్థానం ఉన్నది కాబట్టి ఇవాళ యూనివర్సిటీ ప్రొసెస్ అంటే పర్మనెంట్ టీచర్స్ యొక్క జీతాలు చాలా ఉన్నాయి ఇవాళ ఒక ప్రొఫెసర్కు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది మినిమం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఒక ప్రొఫెసర్కు అంటే మనం తీసుకున్న రెండు పీరియడ్లు పర్ డే ఇవాళ రెండు నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న ఇరవై రోజులు తీసుకుంటాం కావచ్చు అది కూడా సరిగా తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ బాధ్యత టీచర్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ తక్కువ ఉంటుంది స్టూడెంట్స్ నిర్లక్ష్యం చేసినా కూడా వాళ్ళని సరి అయినటువంటి దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీ ప్రొఫెసర్ మీద ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఏంటంటే వాళ్ళ ఒక ఏంటంటే వాళ్ళకు సమ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనే వైస్ ఛాన్సలర్ చేస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం వింటారు అనేటువంటి ఒక ఆలోచన విధానం అది అది రాష్ట్రంలో అట్లే ఉంది ఇవాళ కేంద్ర స్థాయిలో కూడా అట్లే ఉంది అన్నట్టు మనం చెప్పినట్టు చెప్తే వినేటువంటి వాళ్ళు రావాలి దానివల్ల మనకు ఎడ్యుకేషన్ అంటే మనకు కంట్రోల్లో ఉంటుంది ఏ విషయాలలో కూడా అంటే యూనివర్సిటీస్లో కూడా జోక్యం కల చేసుకోవడానికి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు ఈరోజు అపాయింట్మెంట్లలో కానీ దేంట్లో కానీ అవసరం ఉంటుంది వాళ్ళకు అపాయింట్మెంట్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకు కంపల్సరీగా ఉంటుంది వాళ్ళకి దగ్గర వాళ్ళు అపాయింట్ కావాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అందుకొరకు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి అసలు నేను ఐ డోంట్ వాంట్ నేమ్ ద యూనివర్సిటీస్ బట్ ఇవాళ కొన్ని యూనివర్సిటీస్ లోపల ఏంటి అని అంటే ఒక రిజిస్ట్రార్ అపాయింట్ కావాలంటే ఒక పొలిటికల్ లీడర్ రికమెండ్ చేసినామని అపాయింట్ చేస్తున్నారు విట్ ఇస్ అన్ఫార్చునేట్ ఎందుకంటే మేము నేను వైస్ ఛాన్సలర్ కూడా ఏంటంటే రిజిస్ట్రార్ ఇవన్నీ కూడా దే ఇండివిజువల్ డేషన్ ది ఆర్ అమై డేషన్ బికాస్ ఈజ్ మై టీమ్ కలీ ఈజ్ మై అడ్మినిస్ట్రేటివ్ హెడ్ యూనివర్సిటీస్లో ఉండే అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ కూడా రాజకీయ నాయకులు చెప్పిన వలన అడ్మినిస్ట్రేటివ్ పొజన్స్కి అపాయింట్ చేస్తున్నారు దట్ ఈస్ ఆల్సో అన్ఫార్చునేట్ సిచుేషన్ బికాస్ ఈ టీమ్ అనేటువంటిది ఒక వైస్ ఛాన్సలర్ కింద పనిచేసే అడ్మినిస్ట్రేటర్స్ అంతా కూడా దే ఆర్ ది క్యాబినెట్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్ ఇట్ ఈస్ నాట్ ద క్యాబినెట్ ఆఫ్ ద గవర్నమెంట్ సో ఏ లీడర్ మస్ట్ హైవ్ ఇస్ క్యాబినెట్ ఇప్పుడు మనకు సీఎం ఉన్నప్పుడు సీఎం కింద మినిస్టర్స్ అంతా కూడా దే షుడ్ బి చాయిస్ ఆఫ్ ఎ సీఎం ద సేమ్ టైమ్ వైస్ ఛాన్సలర్ కింద పనిచేసే అంతా కూడా దే మస్ట్ బి ద చాయిస్ ఆఫ్ హిజ్ ఓన్ దట్ ఈస్ ద హిజ్ ఓన్ టీమ్ హీ మస్ట్ హ్యావ్ దెన్ ఓన్లీ ఎఫెక్టివ్లీ కెన్ ఇంప్లిమెంట్ హీజ్ పాలసీస్ అట్లా రెండోది ఏంటంటే ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి బిహేవ్ చేసేటువంటి వైస్ ఛాన్సలర్స్ స్టేట్ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్కి వస్తే ఏంది అంటే రాజకీయ జోక్యం అనేటువంటిది లేకుండా వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి విధానాలను సమర్థవంతంగా వాళ్ళు ఐ మీన్ సే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది రెండోది అంటే ఇవాళ వచ్చేటువంటి కొత్త పోకడలు అంటే విద్యా విధానంలో వచ్చేటువంటి కొత్త పోకడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉండాలి మంచి క్యాలబరీ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వస్తేనే ఈ విధానం అంటే ఎడ్యుకేషన్ లోపల వచ్చేటువంటి మార్పులు ఏంటి ఆ మార్పులకు అనుగుణంగా మనకు యూనివర్సిటీ యూనివర్సిటీని ఎట్లా మనం తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది అన్నట్టు కానీ మధ్యలో ఎవరైనా ఇంటర్ఫేర్ ఉంటే ఈ కెనాట్ వర్క్ ఇండిపెండెంట్లీ ఎందుకంటే యూనివర్సిటీస్ అనేటువంటి మన అందరూ తెలిసింది ఏంటి అని అంటే దే ఆర్ అటానమస్ బాడీస్

బికాస్ ఈ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈజ్ ద మేనేజ్మెంట్ బాడీ ఆఫ్ ద యూనివర్సిటీ కాబట్టి ఇది అటానమస్ కాబట్టి ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేటువంటిది వాళ్ళకు ఉండే పరిస్థితి ఉంటేనే ఏ రకమైన జోక్యం లేకుండా సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్టు కానీ ఈ క్వాలిటీ విషయానికి వచ్చినప్పుడు ఏంటి అని అంటే రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ముఖ్యంగా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేటువంటిది గత పది పదిహేను తర్వాత ముఖ్యంగా లిబరలైజేషన్ పాలసీస్ ఇంట్రొడ్యూస్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది చాలా తగ్గిపోయింది దానివల్ల ఏంటంటే ఒక సీనియర్ టీచర్ జూనియర్ టీచర్ ఎస్ జూనియర్ టీచర్ హ్యాస్ టు బి ట్రైన్డ్ బై ఎ సీనియర్ టీచర్ బిఫోర్ ద సీనియర్ టీచర్ రిటైర్స్ సో దాట్ యూ నో ది బెస్ట్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషన్ దే విల్ బి ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్ అట్లా జరగడం లేదు ఇప్పుడు అది రాష్ట్ర విశ్వవిద్యాలయం అయినా కేంద్ర విశ్వవిద్యాలయం అయినా కూడా ఆ రకంగా జరగడం లేదు ఎందుకంటే ఇవల్ల మనకు అందరికీ తెలుసు రాష్ట్రాలలో తర్వాత మన కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీస్ల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అంతా పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ నేను ఒక రెండు ఇన్స్టెన్స్ ఇస్తా ఒక యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్లో ఇరవై ఎనిమిది మంది పనిచేసే డిపార్ట్మెంట్లో ఒక టీచర్ ఉన్నాడు పర్మనెంట్ టీచర్ మీతో అంతా కాంట్రాక్ట్ ఉన్న పార్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నది ఒక నలభై ఐదు మంది ఉండే డిపార్ట్మెంట్లో తొమ్మిది ఊరు పనిచేస్తున్నారు వాళ్ళు కూడా త్వరలోపట రిటైర్ అవుతున్నారు అయితే రిటైర్ వాళ్ళు అవుతున్నారు కానీ మళ్ళీ అపాయింట్మెంట్ జరగడం లేదు దానివల్ల ఏందంటే చాలా అగాధం వస్తున్నది అన్నట్టు సో దీనివల్ల డిపార్ట్మెంట్లు బాగుపడే పరిస్థితి లేదు రెండోది ఈ ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ పాపం ఏంది అని అంటే వాళ్లకు సరిగా ఉద్యోగాలు జీతాలు రాక ఒకటి రెండోది అంటే అన్సర్టి ఉంటుంది ఒక ఒక టీచర్ అనేటువంటి వాడు సమర్థవంతంగా పనిచేయాలంటే తర్వాత తనకు ఉండేటువంటి కాలిబర్ అంతా కూడా ఉపయోగించాలంటే అతని సర్వీస్ కండిషన్స్ బాగుండాలి అంటే పర్మనెంట్ టీచర్ కావాలి తర్వాత అతని వసతులు ఉండాలి రీసెర్చ్ చేయడానికి పరిశోధన చేయడానికి తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చక్కగా ఉన్నప్పుడు కంపల్సరీగా అతను డివోట్ చేసే అవకాశం ఉంటుంది ఓ ఫైవ్ పర్సెంట్ అక్కర్ స్టాఫ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా ఉంటారు నైంటీ పర్సెంట్ అయినా బాగుంటారు ఇవాళ ఏంది అని అంటే ఏ రకమైన ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే పూర్తిగా విశ్వవిద్యాలయాలు కళాశాలలు పూర్తిగా అధ్వనం అయిపోయింది అయితే లిబరలైజేషన్ తర్వాత చాలా ప్రైవేటైజేషన్ జరిగింది ముఖ్యంగా ఎడ్యుకేషన్లో అయితే అన్ఫార్చునేట్లీ మొదట్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కానీ ప్రైవేట్ కళాశాలలు వచ్చినా కానీ ఆ కళాశాలలు కూడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఫిలాస్రఫిక్ అవుట్లుక్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినాయి అంటే వాళ్ళు కమర్షియల్ మోటివ్తో మనకు యూస్ అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్ టాటా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అవి కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ అంటారు అవి ద బెస్ట్ ఆఫ్ ద వాళ్ళకు ఫండింగ్ అంటే వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ను కొంత ఈ సామాజిక ఉపయోగం కొరకు డైవర్ట్ చేశారు బట్ దే హవ్ నాట్ బాధ్డ్ అబౌట్ కార్పొరేటైజేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ ఇవాళ మనం చూసేది ఏంటంటే ప్రైవేటైజేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ సెక్టర్లో కార్పొరేటైజేషన్ అవుతుంది కార్పొరేటైజేషన్ ఏంటంటే దే ఆర్ లుకింగ్ టైద్ అన్ ఇండస్ట్రీ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ అండ్ వాట్ ప్రాఫిట్ విల్ గెట్ అంటే దిస్ వి క్వాలిటైజ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కమర్షియలైజేషన్ ప్రైవేట్ సెక్టర్ రావాల్సిందే నువ్వు అన్నాడు వాట్ యువర్ ఈజ్ రైట్ ఎందుకంటే ప్రైవేటైజేషన్ వల్ల పబ్లిక్ సెక్టర్ కాంపిటీషన్ ఉంటే ఈ కాంపిటీషన్ లోపటి నుంచి క్వాలిటీ ఉత్పన్నం అవుతుందని మన ఉద్దేశం అది మన ఉద్దేశాలు చాలా మంచి అండ్ విత్ దట్ ఓన్లీ వీ హౌ గాన్ బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ దట్ ప్రైవేటైజేషన్ లెట్ టు కమర్షియలైజేషన్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఎంతసేపు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఇవాళ అంత కమర్షియల్ అవుట్లుక్తో వచ్చి కార్పొరేటైజ్ చేసి దాంట్లో నుంచి ఏమైనా లాభాలు వస్తాయని చూస్తున్నావు కానీ దీనివల్ల సమాజానికి ఏ రకమైన మనం సేవ చేయగలుగుతున్నాము పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ హయర్ ఎడ్యుకేషన్ ఇట్ హ్యాస్ కన్సిడరబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అంటే ద బెస్ట్ పాలసీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లోపల వచ్చినటువంటి మొట్టమొదటి ఎడ్యుకేషన్ విద్యా విధానం దట్ ఈస్ ద ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కోటారీ కమిషన్ రిపోర్ట్ అప్పుడే సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీజే జీడీపీ పెట్టాలని కోటారీ కమిషన్ రికమెండ్ చేసింది నిన్న మన మళ్ళీ వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఉన్నది కదా వాళ్ళు కూడా అదే సిక్స్ పర్సెంట్ చెప్పారు అప్పుడు సిక్స్ పర్సెంట్ నైన్టీన్ మిడ్ సిక్స్టీస్ నైన్టీన్ సిక్స్టీలో చెప్పినటువంటి సిక్స్ పర్సెంట్ నెవర్ వి హవ్ ఇంప్లిమెంటెడ్ ఇప్పుడు మీరు కేటాయింపులు కనుక చూస్తే ఇంతవరకు ఈవెన్ యాజ్ ఆన్ టుడే లాస్ట్ ఇయర్ వరకు కూడా చూస్తే ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ దాటలేదు మొత్తం ఎడ్యుకేషన్ మీద అందులో హైయర్ ఎడ్యుకేషన్ మీద బిలో టూ పర్సెంట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ అండ్ అవర్ సే దట్ నన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ ఫిగరింగ్ ఇన్ ద టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్ ది వరల్డ్ అని అనుకుంటారు ఎట్లా ఫిగర్ అవుతాయి మనం వాటితో పర్సెంటేజ్ ఎక్స్పెండిచర్ ఎనికే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ స్టాఫ్ ఇది అంతా కూడా అపాయింట్ చేస్తేనే కదా ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి రెండు మేజర్ యూనివర్సిటీస్ ఒకటి ఉస్మానియా రెండోది కాకతీయ మిగతా అన్నీ కూడా కొత్తగా వచ్చిన యూనివర్సిటీస్ మీకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానివ్వండి శాతానా యూనివర్సిటీ కానివ్వండి తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి తర్వాత పాలమూరు యూనివర్సిటీ కానివ్వండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ స్టేజ్ పూట ఈ విశ్వవిద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఒకటి ఏంటంటే ఆంధ్ర ప్రాంతంతో పోల్చినప్పుడు తెలంగాణలో కూడా దాదాపు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉన్నది ఎక్సెప్ట్ టూ త్రీ డిస్ట్రిక్ట్స్ అంటే కంబైన్ డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను టూ త్రీ డిస్ట్రిక్ట్స్ తప్ప అన్ని డిస్టిక్లకు విశ్వవిద్యాలయం అనేది చాలా మంచి ట్రెండ్ ఎందుకంటే ఇవి పబ్లిక్ సెక్టర్ విశ్వవిద్యాలయాలు కానీ అన్ఫార్చునేట్లీ ఏందంటే ఈ విశ్వవిద్యాలయానికి సరైనటువంటి గ్రాంట్స్ మాత్రం పెంచలేదు మనం అది దానివ అయితే అంతేకాకుండా మనకు ఒక కరిమేర ఉండేటువంటి శాతవాహన విశ్వవిద్యాలయం ఉంది ఇట్ ఈస్ కార్డ్ అవుట్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ బికాస్ ఇట్ వాజ్ ద పీజీ సెంటర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ బిఫోర్ ఇట్ ఈస్ మేడ్ శాతవాహన యూనివర్సిటీ దాదాపు ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా అపాయింట్మెంట్ కాలేదు అక్కడ ఏర్పడే దగ్గర నుంచి ఇంతవరకు దే ఓట్ ఎట్ టు సి వైస్ ఛాన్సలర్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ దట్ ఈస్ ద సర్ప్రైజ్ మిగతా యూనివర్సిటీస్కి ఒకసారి అపాయింట్ చేసిండు ఆరేండ్లకు ఒక వైస్ ఛాన్సలర్ను మూడేళ్ల పాటు అపాయింట్ చేశాడు అసలు శాతానా విశ్వవిద్యాలయానికి ఇంతవరకు వైస్ ఛాన్సలర్ లేడు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం అంటే పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీస్ అనేటువంటి ఎందుకంటే ప్రైవేటైజేషన్ మనం పోలే ఆంధ్ర ఏరియా కూడా ఎప్పుడు వచ్చినాయి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కానీ తెలంగాణ కూడా మొన్న మొన్న వచ్చినాయి కానీ మొదట తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఏళ్ల పాటు ప్రైవే పబ్లిక్ యూనివర్సిటీసే ఉన్నాయి అయితే మరి పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీస్కు సరి అయినటువంటి స్టాఫ్ సరి అయినటువంటి గ్రాంట్స్ బ్లాక్ గ్రాంట్స్ అని చెప్తా అన్నట్టు వాటిని పెంచేది ఉంటే పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీస్ బాగుపడేవి కానీ కన్సిడబుల్గా మనకు పెరిగినట్టు ఎక్కడ మన లెక్కలు అనేటువంటి చెప్పడం అనేటువంటిది లేదు కాబట్టి అవి సరి అంటే దేర్ ఇస్ నో ప్రాపర్ నరిష్మెంట్ ఆఫ్ న్యూ యూనివర్సిటీస్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ తెలంగాణ ఒకటి అనుభవజ్ఞులైనటువంటి తర్వాత పర్మనెంట్ టీచర్స్ ఎందుకంటే పర్మనెంట్ టీచర్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్

ఇంపర్మనెంట్ స్టాఫ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టు డ్రా ఎనీ ప్రాజెక్ట్ దీనివల్ల యూనివర్సిటీస్కి డైరెక్ట్గా ఇచ్చే డబ్బుల కంటే ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి పైసలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు స్టేట్ గవర్నమెంట్స్ నార్మల్గా డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వరు జీతాలు ఇస్తారు వాళ్ళు ఇవ్వచ్చు కానీ ఏందంటే కనీసం ఇవ్వకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండాలి రెండవది ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్స్ వల్ల బాగుపడతాయి ఎట్లా బాగుపడతాయి అంటే వీళ్ళు మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ పెట్టాలంటే ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి ల్యాబ్స్ బిల్డప్ చేయొచ్చు తర్వాత రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుస్తకాలు కానివ్వండి జర్నల్స్ కానివ్వండి ఆ తర్వాత కంప్యూటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక డిపార్ట్మెంట్లో బిల్డప్ కావాలంటే ప్రాజెక్ట్స్ రావాలి బాగా ఆ ప్రాజెక్ట్ రావాలి అంటే పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి పర్మనెంట్ స్టాఫ్ కూడా దే మస్ట్ నో హౌ టు రైట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్స్ దే మస్ట్ హ్యావ్ ద కెపబిలిటీస్ పర్మనెంట్ టీచర్స్ ఉండాలి పర్మనెంట్ టీచర్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టూర్ గో ఫర్ ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళను సరిగా గైడ్ చేసి గైడెన్స్ చేసేటువంటి సీనియర్ టీచర్స్ ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్ సీనియర్ టీచర్స్ ఉండాలి వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ ప్రపోజ్ పెట్టాలి ఆ ప్రపోజ్ శాంక్షన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు కాకితీయ విశ్వవిద్యాలయంలో ఒక ఎనభై మేజర్ ప్రాజెక్టులు ఉండే యూనివర్సిటీస్లో ఒక ఒక రోజు ఒక కెమెస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చి ఇట్స్ అ మేజర్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ మోస్ట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ సార్ నాకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ కాంటిన్యూన్సీ కావాలని వచ్చిండు సార్ నేను ఐ గాట్ సర్ప్రైజ్డ్ ఐ జస్ట్ టుక్ చార్జ్ టూ ఆర్ త్రీ మంత్స్ బ్యాక్ ఈ అండ్ ఈ వాజ్ బెగ్గింగ్ ఫర్ మీ టెన్ థౌసండ్ ఏ టెన్ థౌసండ్ రూపీస్తో ఏమొస్తుంది నీకు ఐఎమ్ నాట్ ఫ్రమ్ సైన్స్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఏ వాట్ ఈస్ ద లాబొరటరీ కెమిస్ట్రీ లాబరేటరీ బికాస్ ఐ వర్క్ డెడ్ ద ప్రిన్సిపల్ అండ్ హా వర్క్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సైన్స్ డిపార్ట్మెంట్స్ వర్ ఆల్సో అండర్ మై కంట్రోల్ దట్ ఈస్ దట్ ఈస్ అవై నో నే అడి లేసారి టెన్ థౌసండ్ రూపీస్ ఏమంటే కూడా ఇస్తలేడు ఫైనాన్స్ ఆఫీసర్ అని చెప్పిన ఆర్కొచ్చు మిస్టర్ సోయెంట్ సో డోంట్ బాదర్ అబౌట్ దిస్ బ్లడ్ టెన్ థౌసండ్ రూపీస్ యూ డూ వన్ థింగ్ యూ పుట్ ద దోపోజల్ ఇల్ సీ దట్ ఇట్ యూ గెట్ ఇట్ శాంక్షన్ ఫ్రమ్ ద యూజీసీ వాళ్ళకొక ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద నేను శాంక్షన్ చేయించడం జరిగింది యూజీసీ నుంచి అట్లా దాదాపు డజన్ డిపార్ట్మెంట్స్కు ఈ స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఎందుకంటే దట్ ఈస్ గివెన్ ఓన్లీ టు ద సీనియర్ మోస్ట్ డిపార్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ దే రీసెర్చ్ వర్క్ మా యూనివర్సిటీలో పట దర్ ఆర్ వెరీ సీనియర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ తెలుగు డిపార్ట్మెంట్ హిస్టరీ డిపార్ట్మెంట్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఐ మై సెల్ఫ్ వాజ్ ద కోఆర్డినేటర్ ఆఫ్ ద శాప్ ప్రోగ్రామ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఇట్లా ఒక డజన్ డిపార్ట్మెంట్స్కి వస్తున్నాయి దానివల్ల ఏంటంటే వీ గాట్ నియర్లీ ఐ థింక్ ఒక ఎయిట్ టు టెన్ క్రోర్స్ వీ గాట్ ఓన్లీ ఆన్ సాప్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద యూజిసి ఎనభై మేజర్ ప్రాజెక్టులు దానివల్ల ఏదైనా దాదాపు ఒక ట్వంటీ క్రోర్స్ మేజర్ ప్రాజెక్ట్స్ అమౌంట్ అన్నట్టు ఈ అమౌంట్లో కేరి కాంటిజెన్సీ అనేది దె నీడ్ నాట్ బెక్ ద వైస్ ఆన్సర్ ఫర్ టెన్ థౌసండ్ ద కాంటిజెన్సీ విల్ బీ ఆటోమాటికలీ దేర్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ తర్వాత మంచి ఎక్విప్మెంట్ ఒక ఎక్విప్మెంట్ అంటే ఒక్కొక్కటి ట్వంటీ సైన్స్లలో అయితే ఒక ఇరవై లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు ఒక్కోసారి ఏంటంటే వన్ క్రోర్ అది కూడా వన్ క్రోర్ ఎందుకంటే ప్రాజెక్ట్లలో కూడా మేజర్ ప్రాజెక్ట్స్ మైనర్ ప్రాజెక్ట్స్ మెగా ప్రాజెక్ట్స్ ఉంటాయి అయితే ఒక 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 స్టాఫ్ మెంబర్ అతని యొక్క పరిశోధన అనేటువంటిది చాలా స్టాండర్డ్ ఉంటాయి తర్వాత అది సినామోస్ డిపార్ట్మెంట్ అయితే వన్ క్రోరు టూ క్రోర్స్ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి ఆ ప్రాజెక్ట్లలో ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఉండేటువంటి ఒక ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు కొనే పరిస్థితి ఉంటుంది ఇవాళ మా ఫార్మసీ డిపార్ట్మెంట్లో చూస్తే దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్రోర్స్ వర్త్ ఎక్విప్మెంటే ఉన్నది ఇట్ ఈస్ అక్యుమ్యులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద టీచర్స్ వాళ్ళు మంచి రీసెర్చ్ చేసింది కాబట్టి మంచి పేరు ఉన్నది మా ప్రతిష్టాత్మకమైనటువంటి డిపార్ట్మెంట్ అన్నారు ఫార్మసీ డిపార్ట్మెంట్ ఆఫ్ కాకతీత యూనివర్సిటీ అయితే అక్కడ ద డిపార్ట్మెంట్ ఈస్ బిల్డప్ బికాస్ ఆఫ్ కేపబుల్ టీచర్స్ నాట్ జస్ట్ వైస్ ఛాన్సలర్స్ మంచి కెపబుల్టీ ఉన్న టీచర్స్ ఉంటే డిపార్ట్మెంట్ బిల్డప్ అవుతుంది అది ఇప్పుడు దాదాపు ఏంటంటే జీరో స్థాయికి పోతున్నది ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మా దగ్గర దాదాపు ఎయిటీ పర్సెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లలో ఎయిటీ పర్సెంట్ వేకెన్సీ నైంటీ పర్సెంట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఒక డిపార్ట్మెంట్లో ఐ హావ్ సీన్ ఓన్లీ వన్ పర్మనెంట్ టీచర్ ఇస్ దేర్వెంట్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ ఎట్లా వస్తాయి ప్రాజెక్ట్ రాదు టుమారో ఇఫ్ నాక్ కమ్స్ అండ్ ఇఫ్ ద వాంట్ టు మేజర్ ద క్వాలిటీ ది ఉన్న గ్రేడ్లు పడిపోతున్నాయి పడిపోయే అవకాశం ఉన్నది అంటే ఎందుకనంటే పర్మనెంట్ స్టాఫ్ లేదు ప్రాజెక్ట్ లేవు పేపర్స్ పబ్లికేషన్ లేవు పుస్తకాల పబ్లికేషన్ అటువంటి లేవు తర్వాత లైబ్రరీ పుస్తకాలు యాడిషన్ కావడం లేదు మనకు ఈ స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకోవచ్చు అన్నట్టు ద టీచర్ నీడ్ నాట్ ఇమీడియట్లీ గో టు ద లైబ్రరీ ఈ కెన్ హ్యావ్ ఇ లైబ్రరీ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఓన్లీ ఫర్ అదర్ బుక్స్ ఈ కెన్ గో టు ద లైబ్రరీ తర్వాత రెండోది ఏంటంటే ఇవాళ మేము చూస్తే ఈ కెపబిలిటీస్ ఆఫ్ టీచర్స్ చూస్తే ఏంటి అని అంటే ఈ కాంట్రాక్ట్ పార్ట్ టైం వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి ఎంతసేపు జీతాలు ఎట్లా మేము ఎట్లా పర్మనెంట్ కావాలని ఆలోచన విధానం ఉంది కానీ బట్ వీ హీ హ్ నౌ టుడే బికాస్ ఆఫ్ డిజిటైజేషన్ అండ్ బికాస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఇన్ ద లైబ్రరీ వీ కెన్ గో ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఎనీ ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ పర్పస్ ఆఫ్ డెవలపింగ్ రీసెర్చ్ ఇవాళ మనం ఎంతమంది డౌన్లోడ్ చేస్తాననేది వీ కెన్ ఆబ్జర్వ్ వితౌట్ ఆస్కింగ్ దెమ్ వీ క్యాన్ ఆబ్జర్వ్ ఇఫ్ యూ ఆస్ ద లైబ్రరియన్ వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్ దట్ ఆర్ యుటిలైజేషన్ ఆఫ్ ఈ జర్నల్స్ ఎలక్ట్రానిక్ జర్నల్స్ ద యుటిలైజేషన్ ఈస్ వెరీ వెరీ పూర్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వీఆర్ సబ్స్క్రైబింగ్ టు సో మెనీ ఈ జర్నల్స్ ఎవ్రీ ఇయర్ బట్ ద యుటిలైజేషన్ ఈస్ వెరీ వెరీ పూర్ ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ డిపార్ట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ నాట్ యూటైసింగ్ నాకు తెలిసిన జయశంకర్ గారితో నేను చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన టుడే ఐ ఐ బికమ్ వైస్ ఛాన్సలర్ అండ్ ఐ లైక్ దిస్ అండ్ ఐఎమ్ ప్రొడక్ట్ ఆఫ్ ఓన్లీ జయశంకర్ సో ఐ ఎమ్ మేడ్ లైక్ దిస్ ఓన్లీ బై జయశంకర్ సో ఐ హె రా మెటీరియల్ ఐ ఎమ్ బీంగ్ టర్న్డ్ ఇన్ టు ఏ కమోడిటీ బై జయశంకర్ చాలా సన్నిహితంగా మెదిలాను ఆయన ఉద్దేశంలో పట్టి ఏంటంటే ఆయన తెలంగాణ ఈ ఆయన చేసిన పరిశోధన అంతా కూడా ఆయన రాసిన వ్యాసాలన్నీ కూడా ఏంది అంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య అసలు ఇంబ్యాలెన్సెస్ ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా ఎడ్యుకేషన్ లోపల ఇంబ్యాలెన్సెస్ ఎట్లా ఉన్నాయి అంటే ఆంధ్ర వాళ్ళు అవలంబించినటువంటి విద్యా విధానం వల్ల తెలంగాణలో కూడా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ ఎందుకంటే టైంపులు కూడా ఆయన పరిశోధన వ్యాసాలలో ఆయన డిస్కస్ చేయడం జరిగింది అనటు చాలా అన్యాయం జరిగింది ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కూడా చాలా అన్యాయం జరిగింది అంటే మనకు తెలుసు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది వచ్చింది మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఒకటి నీళ్లు నిధులు నిమా నియామకాలు అంటే నియామకాలలో ఇంతవరకు మనం ఎక్కువ మన ప్రోగ్రెస్ చూపించాలి కొంత నీళ్ళ విషయానికి వచ్చినప్పుడు కొంత బెటర్ ఉన్నది తర్వాత ఎలక్ట్రిటీ విషయంలో బెటర్ ఉన్నది తెలంగాణ ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సింది కానీ విద్యా రంగానికి వచ్చినప్పుడు ఏంటి అంటే జయశంకర్ గారు మొదటి నుంచి మొత్తుకుంటుండే ఎందుకంటే విద్య అనేటువంటిది మనిషి యొక్క అంటే మనిషి యొక్క లైఫ్ స్టైల్ మారుస్తుంది తర్వాత సమాజంలో కూడా మార్పు వస్తుంది ఎందుకంటే ఇది సామాజిక రంగం విద్య అనేది సామాజిక రంగం ఇమ్మీడియట్గా బెనిఫిట్స్ పోతాయి అందులో ముఖ్యంగా పేద వర్గాలు మధ్యతరగతి వాళ్ళు బాగుపడాలంటే ప్రభుత్వం అనేటువంటిది విద్య అనేటువంటిది కల్పించాలి ఇందులో ఆంధ్ర మన తెలంగాణ ఉన్నప్పుడు కే టైంపులో తెస్తే ఎక్కువ ఆంధ్రాకు జరిగింది తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి విద్యా విధానంలో మార్పు రావాలనుకున్నాను అన్ఫార్చునేట్లీ డైట్ బిఫోర్ తెలంగాణ ఇది రియలైజ్డ్ అయితే మేమందరం కూడా ఊహించింది ఏంటంటే బికాస్ ఐ వాజ్ వైస్ ఛాన్సలర్ ఎన్ తెలంగాణ ఎడ్యుకేషన్ వాజ్ టేకింగ్ ప్లేస్ వాట్ వీ థాట్ వాస్ దట్ పా విధా విధానం అనేది మన చేతిలో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ జయశంకర్ గారిని స్మరించుకోవాలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చెప్పిన ఒకటి ఒకటి ఏంటి అని అంటే తెలంగాణ వాళ్ళంతా కూడా ఎప్పుడు యాచించే స్థాయిలో ఉండొద్దు శాసించే స్థాయిలో ఉండాలి అయితే ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత శాశ్వత స్థాయికి మనం ఎదుగుతాం కాబట్టి మన కేటాయింపులు మనం చేసుకోవచ్చు దానివల్ల తెలంగాణ బాగుపడుతుంది విద్యారంగం కూడా బాగుపడుతుందని చెప్పి అనుకోవడం జరిగింది అయితే ఈ మధ్య మేము ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని ఈ స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ మీద పేపర్లు వచ్చినాయి ఆ వాటి యొక్క సారాంశం ఏంటి అని అంటే ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ లోపల మన కేటాయింపులు అనేవి తగ్గిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేటాయింపు కంటే ఎక్కువ ఇప్పుడు తగ్గినాయి అంతవరకు టెన్ పర్సెంట్ ఇప్పుడు సిక్స్ పర్సెంట్ తగ్గిందట స్కూల్ ఎడ్యుకేషన్ మీద అయితే హైయర్ ఎడ్యుకేషన్ మీద ఒక ఏ టైంపులు తగ్గినాయి ఎందుకు అనంటే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు తర్వాత వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్లు కూడా లేవు దానివల్ల ఏంటంటే కే టైంపులు అయినటువంటి హైర్ ఎడ్యుకేషన్లో తెలంగాణలో కన్సిడరబుల్గా తగ్గిపోవడం జరిగింది దానివల్ల విద్యాక్షేత్రంలో తెలంగాణ ఇంకా వెనకబడుతుందని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం అతను చాలా ఇదే వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ వెరీ ఇదని ఇంటలెక్చువల్ దానిలో ఏం డౌట్ లేదు అయితే అతను లోపల ఏముందో తెలియదు కానీ మొత్తానికి విద్యారంగానికి వచ్చినప్పుడు ఏంటి అంటే యూనివర్సిటీస్ కూడా చెడిపోతున్నాయి మన తెలంగాణ ఉన్నట్టు యూనివర్సిటీస్ చెడిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు పదిహేను నెలల నుంచి ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా వైస్ ఛాన్సలేడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా దాదాపు దే హవ్ టేకన్ టూ ఇయర్స్ టు అపాయింట్ వైస్ ఛాన్సలర్స్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఇంత అధ్వానం ఉండదు లేకుండే పరిస్థితి ఇమీడియట్గా అపాయింట్ చేస్తుంది నెలలో రెండేళ్ళు ఆఖరుకు ఫోర్ ఫైవ్ మంత్స్ కన్నా అపాయింట్ చేస్తుంది ఇప్పుడు ఏళ్ళ తరబడి మనం వైస్ ఛాన్సల్ అపాయింట్ చేస్తారు దెన్ వీ విల్ గివ్ ద డైరెక్షన్ టు ద వైస్ ఛాన్సర్ ఐ మీన్ యూనివర్సిటీస్ దట్ ఈస్ అ మేజర్ రీజన్ ఎందుకు చేయడం లేదనేది ఇప్పటికి మా అది హండ్రెడ్ మిలియన్స్ క్వశ్చన్ ఈవెన్ ఏ పర్సన్ లైక్ మీ అయితే నా ఉద్దేశంలో తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ రాష్ట్రం ఒక వైబ్రెంట్ స్టేట్ ఇట్ ఇస్ ద యంగెస్ట్ స్టేట్ ఇట్స్ మోర్ వైబ్రెంట్ దాన్ మెనీ బిగ్గర్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ ఆ విషయానికి వస్తే మన సీఎం కూడా వైబ్రెంట్ సీఎంఏ ఎందుకంటే ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి మన చంద్రశేఖరరావు కూడా చాలా తెలుగు గొలవ వ్యక్తి ఎందుకంటే ఆయన సడన్గా రా ఎదిగిన వాడు కాదు రాజకీయంలోప్పటికి వచ్చిన వాడు అంతకన్నా ముందు వేరే పార్టీలలో మంత్రిగా పనిచేయడం జరిగింది ఎమ్మెల్యేగా పనిచేయడం ఎంపీగా పనిచేయడం అనేటువంటి జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా బాగా అనుభవం ఉంది కాబట్టి ఏంటి అని అంటే చాలా మంచి గైడెన్స్ ఒక రాష్ట్రం అభివృద్ధికి కావాల్సినటువంటి గైడెన్స్ అందుకే ఉద్యమం లోపల నుంచి వచ్చింది కాబట్టి ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు కేసీఆర్ గారికి ఉన్నాయి ఆ విషయంలో దానిలో దేర్ ఇస్ నో డిస్ప్యూట్ అండ్ నో బడికి అండ్ డిస్ప్యూట్ ఇన్ అవర్ స్టేట్ కానీ సంభవం ఏంటి అంటే ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి మూడు డిమాండ్లతోని మనం తెలంగాణ రాష్ట్రానికి గురించి ఫైట్ చేయడం జరిగింది నీళ్లు నిధులు నియామకాలు అయితే నీళ్ల విషయంలోపట చాలా వరకు సంతృప్తి ఉంది జనములు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో పూట ఒకప్పుడు ఉన్నటువంటి నీళ్ళ కొరత అనేటువంటి లేకుండా అన్నటువంటి అయిపోయింది ఈ విషయంలో మనం చాలా అప్రిషియేట్ చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా కేసీఆర్ను ఇంట్రెస్ట్ తీసుకొని చేసినాడు అప్రిషియేట్ చేయాలి అట్లనే మనకు ఎలక్ట్రిసిటీ కూడా చాలా ఇద వెరీ బిగ్ ప్రాబ్లం అండ్ వీ ఫాట్ విత్ ఆంధ్ర పీపుల్ అబౌట్ ఎందుకు ఎలక్ట్రిసిటీ అన్యాయం జరిగింది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విషయంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా అన్యాయం జరిగింది ఈ విషయంలో కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వడం వల్ల కూడా అలా ఏ మాత్రం సందేహం లేదు ఇక్కడ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అలా అక్కడ మనం ఏ మాత్రం ఫెయిల్యూర్ ఉన్నదని చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఒక నిధుల విషయంలో ఒకటి ఏంటి అంటే సరే మనం మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద స్టేట్ గవర్నమెంట్ ఉన్న కాడికి వీలైనంత మటుకు నిధులు కూడా మనం సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాను లేకపోతే వీఆర్ ఆల్సో ట్రైన్ టు గెట్ ద లోన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో ఫ్రమ్ అదర్ అదర్ ఏజెన్సీస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ తీసుకొచ్చే ప్రయత్నం అన్నట్టు చేస్తున్నారు కాకపోతే నిధులను ఖర్చు పెట్టే విషయంలో మాత్రం ప్రియారిటీ ప్రకారంగా మనం ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యారంగం ఉన్నది నేను విద్యాక్షేత్రంలో పనిచేసిన కాబట్టి ఇప్పుడు కొంత మిగతా రంగాలకు న్యాయం చేసినా కానీ విద్యారంగం అనేది సామాజిక న్యాయం చేసేటువంటి రంగం ఎందుకంటే కింది స్థాయి వాళ్ళు అట్టడుగు స్థాయి వాళ్ళు కూడా ఇవాళ విద్యా వరకు విద్య నేర్చుకుంటున్నారు కాబట్టి మనం సామాజిక న్యాయం ఎక్కువ జరిగేది ఏంటంటే విద్య వైద్యం ఈ రెండు రంగాల్లో కూడా ఎక్కువ పెట్టుబడి ఎక్కువ ఖర్చు చేస్తే సామాజిక న్యాయం ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం అది మనం చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దీన్ని అంటే కొంత మనం బెటర్ చేయాల్సిన అవసరం ఉంది అంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఎక్స్పెండిచర్ రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఈ రెండు రంగాలలో ఉంది తర్వాత నియామకాల విషయంలో వచ్చినప్పుడు ఏంది అనంటే చాలామంది విద్యావేత్తలు తర్వాత ఇంటలెక్చువల్స్ అందరు ఫీల్ అయ్యేది ఏంటంటే ఇలా విద్యార్థులు కూడా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావడం అన్ని యూనివర్సిటీస్లో కారణం ఏంటి అని అంటే ముఖ్యంగా ఉపాధి కల్పన విషయంలో కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం అనేది న్యాయం చేయలేదు అనేటువంటి ఒక భావన అందరి లోపల ఉంది నీ లోపల నా లోపట సమాజం లోపల ముఖ్యంగా విద్యార్థి లోపల యువకుల లోపల అది చాలా ఉంది అయితే ఇది ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే చాలామంది యువకులు ఏమనుకున్నారు విద్యార్థులు ఏమనుకున్నారు అంటే ఒక పన్నెండు వందల మంది విద్యార్థులు తమ త్యాగం చేయడం అంటే జరిగింది అన్నట్టు ఎందు ఏమనుకున్నారు అంటే ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ఆంధ్రులు పోతారు కాబట్టి మనకు ఉద్యోగాలు వస్తాయిరా అనేటువంటి దృష్టి వాళ్ళు త్యాగాలు చేయడం ప్రాణత్యాగాలు కూడా చేయడం అన్నట్టు జరిగింది అయితే ఈ విషయంలో కొంత నెగ్లెక్ట్ చేయడం జరిగింది కాబట్టి కనీసం అంటే ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయిపోయింది దాదాపు తెలంగాణ వచ్చి ఇప్పటికైనా ఏంటంటే ఏ రకంగానైతే చిత్తచుద్ధతోనే ఎలక్ట్రిసిటీ విషయంలో పట నీళ్ల విషయంలో పట పనిచేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ సీఎం కేసీఆర్ అట్లనే చిత్తచూత్తోని ఇప్పటికైనా యువకులను అంటే ఉద్యోగాల విషయంలో కూడా ముఖ్యంగా ఏంటంటే మనకు తెలుసు ఇవాళ ఒక స్కూల్లో పట్టిన దాదాపు ముప్పై నలభై వేల పోస్టులు వేకెంట్ ఉన్నాయట నలభై వేల పోస్టులు అంటే ఒకటి ఇటు విద్యాక్షేత్రం స్ట్రెంత్ అవుతుంది అటు ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకే బిఎడ్ చేసిన వాళ్ళు డిఈడి చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు కలిపిన వాళ్ళు అవుతాం అట్లా యూనివర్సిటీస్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత వివిధ రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీస్ బాగా ఉన్నాయి ఈ వేకెన్సీస్ అన్నీ కనుక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కనుక ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అప్ చేస్తే చాలా వరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఏంటంటే మనం ఇవాళ ఉద్యోగాల కలపనంటే అంటే విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరినీ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల గురించి కాదు మనం ప్రభుత్వ రంగంలో కూడా సామాజిక న్యాయం జరగాలి అంటే ముఖ్యంగా మధ్య తరగతి లోయర్ కేటగిరీ లోయర్ తరగతి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి సంస్థలు పట పూర్తి ఎందుకంటే రోస్టర్ ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ఒక ఐ మీన్ సా మన మల్టీనేషనల్ కంపెనీని వరంగల్ కానీ తర్వాత హైదరాబాద్ కానీ స్థాపిస్తే దేమే ప్రొవైడ్ సమ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ జాబ్స్ దేమే ప్రొవైడ్ బట్ దే కెనాట్ ప్రొవైడ్ టు లోవర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మిద్య ఇవాళ పేదవాళ్లకు తర్వాత మధ్య తరగతి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంటుంది వానికి కావాల్సిన స్కిల్స్ ఉండని వాడు వాడు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కానీ అదే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఏంటంటే మనకు రోస్టర్ ఫాలో అవుతారు కాబట్టి ఉమెన్కు అంటే స్త్రీలకు న్యాయం జరుగుతుంది తరగతి జాయిన్ న్యాయం జరుగుతుంది తర్వాత లోయర్ కేటగిరీ వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి మనం ఈ విద్యాక్షేత్రంలో పుట మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ లోపల కూడా ఆ రంగాల్లో ప్రాధాన్యత ప్రాతిపదికగా ఇంతవరకు మనం ఐ థింక్ నా ఉద్దేశంలో అందరూ కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేసిన అనేటువంటి ఒక ఆలోచన ఉన్నది కాబట్టి ఇక ముందు సరే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మనం జరగబోయేది ఏంటి అనంటే ముఖ్యంగా యువకులంతా కూడా అయ్యో తెలంగాణ రావడం వల్ల నాకు న్యాయం జరిగింది తర్వాత పేరెంట్స్లో కూడా మాకు న్యాయం జరిగింది మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయని ఆలోచన ఉంటే ఇవాళ కేసీఆర్ తెలుసుకుంటే ఏమి ఇట్స్ నాట్ ఏ వెరీ బిగ్ థింగ్ ఎందుకంటే ఈ ద స్ట్రాంగెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సీఎంస్ ఇన్ ది కంట్రీ అందుకొరకు అతను తలుచుకుంటే ఈ క్షేత్రంలో కూడా న్యాయం చేయదు ఇవాళ కాబట్టి యువకులు తర్వాత విద్యార్థులంతా కూడా దే ఆర్ లుకింగ్ టు ద గవర్నమెంట్ ఈ విషయంలో ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ తెలంగాణ ఐ మీన్ ఉద్యమంలో ఒకట ఆ ప్రధాన డిమాండ్ వరకు కూడా గురించి కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా విద్యారంగం బాగా నా ఉద్దేశంలో ఎంతోమంది అడ్వైజర్స్ని పెట్టుకోవడం జరిగింది కేసీఆర్ ఇలా ఫైనాన్స్ కానీ లేకపోతే సిఎ రిటైర్ అయిన సీఎస్లు వాళ్ళ ఒక దాదాపు పది పన్నెండు మంది అడ్వైజర్స్ ఉన్నారు దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దీస్ పీపుల్ ఐఎమ్ నాట్ అగైన్స్ అపాయింట్మెంట్ ఆఫ్ దీస్ పీపుల్ దే మే బి గైడింగ్ ద స్టేట్ బట్ అట్ ద సేమ్ టైం ఈజ్ దర్ అండ్ అడ్వైజర్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ లేడు మరి ఇది చాలా ముఖ్యమైనది దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ది లాస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ విచ్ ఓ ఫార్ములేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ వాజ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎడ్యుకేషన్ పాలసీ దాని తర్వాత ఒక చిన్న చిన్న మార్పులతోని నైన్టీన్ నైన్టీ టూలో కూడా కొద్దిగా దానిలో చిన్న మార్పులు చేసిండ్రు కానీ బేసిక్ పాలసీ డాక్యుమెంట్ మాత్రం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కొఠారి కమిషన్ పాలసీ అంటే ఎడ్యుకేషన్ పాలసీ ఫస్ట్ పాలసీ సెకండ్ పాలసీ ఎయిటీ సిక్స్ అయితే ఎయిటీ సిక్స్ తర్వాత మళ్ళీ మనం ఎడ్యుకేషన్ పాలసీ మన దేశంలో పట్టు అదే పాలసీ తోని మనం చిన్న చిన్న మార్పులతోని దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది అయితే మనం పాలసీ ఈ మన దేశంలో అన్ఫార్చునేట్లీ ఏంటి అని అంటే పాలసీలను రూపొందించడంలోపట ఏ రకమైనటువంటి ఐ మీన్ సే మనకు ఇబ్బంది లేదు ద బెస్ట్ ఆఫ్ ద పాలసీస్ ఆర్ డిజైనింగ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వీ హవ్ ఐ మీన్ అవర్ ఇంటలెక్చువల్స్ హవ్ ఐ మీన్ ప్రొడ్యూస్డ్ అయితే ఇక్కడ పాలసీలను డిజైన్ చేయడం అనేది ఒక ఎత్తు కానీ పాలసీలను ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంకో ఎత్తు అయితే ఇవాళ నైన్ ట్వంటీ ట్వంటీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మన కేంద్ర ప్రభుత్వం ఆఫ్టర్ థర్టీ ఫోర్ ఇయర్స్ రీసెంట్లీ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ది సెంట్రల్ క్యాబినెట్ అండ్ నౌ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ హ్యాజ్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్ దాని ప్రకారంగా ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రెండింటికి కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అనేది బేసిక్ పాలసీ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ సపోజ్ టు కోఆపరేట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ బికాస్ మన అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద కన్కరెంట్ లిస్ట్ కన్కరెంట్ లిస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండింటి కలిసి నిర్ణయం చేసే అధికారం ఉంటుంది కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఎప్పుడన్నా భేదాభిప్రాయం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారమే రాష్ట్ర ప్రభుత్వాలపైన ఐ మీన్ సే చెల్లుతుంది అనేది మన రాజ్యాంగం చెప్తుంది అయితే ఇక్కడ ఏంటి అంటే వేరు పొలిటికల్ వేరు వేరు పొలిటికల్ పార్టీస్ అంటే కేంద్రంలో ఒక పొలిటికల్ పార్టీ ఉండవచ్చు రాష్ట్రాల ఇంకొక పొలిటికల్ పార్టీ ఉండవచ్చు ఉన్నా కానీ ప్రజాక్షేమం దృష్ట్యా ప్రజా సంక్షేమం దృష్ట్యా గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాలసీలు ఒకట అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కొంత స్వేచ్ఛ ఉన్నది దీంతో పాటు చిన్న చిన్న మార్పులు తీసి తీసుకో తీసుకొచ్చుకునే అవకాశం ఇంప్లిమెంటేషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు టోటల్ దీన్ని ఐ మీన్ దే హౌ టు ఐ మీన్ ఇంప్లిమెంట్ అండ్ దే హౌ టు కోఆపరేట్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ద పాలసీ అయితే ఈ లేటెస్ట్ పాలసీ ఇప్పుడు వచ్చింది ఆ పాలసీలోపు ఏంది రెండు మూడు మౌలికమైనట్టు అవసరాలు ఉన్నది ది పాలసీ సేస్ దట్ దీస్ ఐ మీన్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ బ్రింగింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషనల్ రిఫార్మ్స్ బోత్ అట్ స్కూల్ లెవెల్ అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ అంటే మౌలికమైనటువంటి మార్పులు ప్రై విద్య స్కూల్ వ్యవస్థలో పట తర్వాత ఉన్నత విద్యా వ్యవస్థలో పట కూడా తీసుకొచ్చే విధంగా దీన్ని రూపొందించను అయితే అంతకన్నా ముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్ కును తర్వాత ఈ ఎడ్యుకేషన్ పాలసీకున్న మౌలికమైనటువంటి చేంజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి అంటే ప్రీ ఎడ్యుకేషన్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ అడ్ ద పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంతకని ముందు ప్రీ ఎడ్యుకేషన్ యూ హవ్ నాట్ ప్రీ ఎడ్యుకేషన్ మీన్స్ ఎల్కేజీ యూకేజీ ఉంటాయి కదా ఆ ప్రీ ఎడ్యుకేషన్ అని అంతకుముందు లేదు కాబట్టి నవ్వు అంగన్వాడీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రీ ఎడ్యుకేషన్ ఈజ్ టోటలీ మెజర్ ఈజ్ సపోజ్ టు బి మెజర్ విత్ ది స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు అంటే అప్ టు ఇంటర్మీడియట్ ఇట్ ఈస్ మేడ్ ఎ పార్ట్ ఆఫ్ ఈ దిస్ స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ వ్యవస్థలు కూడా మౌలికమైన మార్పులు రావాలి పన్నెండో తరగతి వరకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కింద తీసుకురావాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఉండదు ఇట్వెల్త్ క్లాస్ ఉంటుంది అనుకుంటుందన్నట్టు అన్ని స్కూల్లో కూడా ఆ రకంగా మార్పులు రావాలి అట్లనే డిగ్రీ లోపల పీజీ లోపల కూడా మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఏంటి అని అంటే స్టూ మల్టీ డిసిప్లినరీ ఐ మీన్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ప్రైమరీ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ రెండోది ఏంటి అని అంటే ఈ విద్యార్థులు ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది కరికులంలో ఫ్లెక్సిబిలిటీ తర్వాత ఈ ఐ మీన్ కోర్సు కంటిన్యూ చేయడం చేయడంలో కూడా డిగ్రీ తీసుకోవడంలో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు ఏ ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక స్టూడెంట్ డిగ్రీలో అడ్మిట్ అయితే ఫస్ట్ ఇయర్ తర్వాత ఈ కెన్ ఎగ్జిట్ ఆర్ సెకండ్ ఇయర్ తర్వాత ఈ కెన్ ఎగ్జిట్ థర్డ్ ఇయర్ తర్వాత కూడా కెన్ ఎగ్జిట్ అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఎగ్జిట్ ఏమో సర్టిఫికేట్ అని ఇస్తారు సెకండ్ ఇయర్ తర్వాత ఎగ్జిట్ అయితే డిప్లొమా అని ఇస్తారు థర్డ్ ఇయర్ తర్వాత అయితే డిగ్రీ ఇస్తారు ఫోర్త్ ఇయర్ కూడా కంటిన్యూషన్ చేసి చేస్తే దానికి పీజీ డిగ్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడున్నటువంటి న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ హౌ ఫార్ వీ కెన్ ట్రై టు బ్రింగ్ అబౌట్ చేంజెస్ అండ్ కన్వర్ట్ ది ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ పర్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇట్స్ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పగానే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి రెండోది కొన్ని మల్టీ డిసిప్లినరీ అన్ని యూనివర్సిటీస్ మల్టీ డిసిప్లినరీ చేస్తా అంటున్నారు మల్టీ డిసిప్లినరీ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నది హెల్త్ యూనివర్సిటీ ఉన్నది అవి సింగిల్ ఫ్యాకల్టీ యూనివర్సిటీస్ అంటారు అంటే అవి స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్ అంటారనమాట ఇంగ్లీష్ కూడా స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూస్ అంటే మీకు హెల్త్ యూనివర్సిటీ కూడా ఓన్లీ మెడిసిన్ ఉంటుంది మిగతా అది ఉండదు కానీ వాళ్ళ హెల్త్ యూనివర్సిటీస్ కూడా అదే హోటల్ బికమ్ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అంటే వాళ్ళ ఆర్ట్స్ సో అన్ని రకాలైనటువంటి కోర్సెస్ పెట్టాలి అట్లనే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నది దాంట్లో కూడా అన్ని కోర్సులు పెట్టాలి తర్వాత జేఎన్టీ ఉన్నది ఇంజనీరింగ్ యూనివర్సిటీ దాంట్లో కూడా మల్టీ డిసిప్లినరీ అన్ని కోర్సులు పెట్టాలి ఒక మంచి మోడల్ ఇన్స్టిట్యూషన్స్ కన్వర్ట్ చేయాలని చేత చేస్తున్నది ఇవి అయితే నేను అనేది ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో తప్పులేం లేవు పాలసీలో కూడా తప్పు ఏం లేదు కానీ హౌ ఫార్ స్టేట్స్ విల్ సపోర్ట్ ది సెంట్రల్ పాలసీ దట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ సెకండ్ థింగ్ ఏంటంటే హౌ ఎఫెక్టివ్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ మన గత అనుభవం ఏం చెప్తుంది అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పాలసీ కానీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పాలసీ కానీ మంచి పాలసీలు అయినా కూడా ఇంప్లిమెంటేషన్ చేయడంలో కూడా మనం చాలా వరకు మనం అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ వాట్ వీ ప్రీచ్ అండ్ వాట్ వీ ప్రాక్టీస్ కాబట్టి పాలసీలు రూపొందించడం వల్ల తప్పేం లేదు పాలసీలు బాగానే ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ లోపల మనం విఫలమైపోతున్నాం కాబట్టి ఇంప్లిమెంటేషన్ చక్కగా జరగాలి ఇంప్లిమెంటేషన్ చక్కగా జరగాలి అంటే ఇక్కడ విద్యార్థుల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇవాళ ఇంప్లిమెంటేషన్ చక్కగా జరగాలంటే దెర్ విల్ బి ప్రెషర్ అంటే టీచర్స్ యూనియన్స్ అన్ని విద్యార్థి యూనియన్స్ అన్ని కూడా దేవ్ టు పుట్ ప్రెషర్ అన్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు సీ దట్ ది పాలసీ ఇస్ ఇంప్లిమెంటెడ్ తర్వాత సోషల్ యాక్టివిస్టులు కూడా గత యాభై సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది మనం వీ హీ అ ఇన్ ఇంప్లిమెంటేషన్ అప్పుడున్న పాలసీలు బాగాలేవని కాదు మనకు సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద జీడిపీ స్పెండ్ చేయాలి ఎడ్యుకేషన్ మీదని కొఠారి కమిషనే చెప్పింది కానీ ఇంతవరకు మనం ఫోర్ పర్సెంట్ దాటలేదు గత యాభై అరవై సంవత్సరాలు చూస్తే ఇప్పుడు కూడా కదా సిక్స్ పర్సెంట్ అన్నాం ఆఫ్ కోర్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అట్ ప్రెజెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీడిపిన్ నైన్టీన్ సిక్స్టీస్ అయితే ఈ మెనిఫీస్ స్పెండ్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ గవర్నమెంట్ స్పెండ్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అన్ హైర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో స్కూల్ ఎడ్యుకేషన్ కంబైన్లీ కానీ దా సిక్స్ పర్సెంట్ ఇట్ ఈస్ వెరీ హై బట్ స్టిల్ గవర్నమెంట్స్ హ్యావ్ టు బి సిన్సియర్లీ ఇంప్లిమెంట్ దిస్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ప్రతి డిపార్ట్మెంట్కు మినిమం యూజీసీ చెప్పేది ఏంటంటే ఒక ప్రొఫెసరు ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్స్ అంటే కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్లో నాట్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ మన యూనిట్ తీసుకుంటే మినిమం ఒక ప్రొఫెసరు ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్స్ ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్స్ అంటే సిక్స్ మినిమం సిక్స్ మెంబర్స్ ఉండాలి ఒక డిపార్ట్మెంట్లో అయితే ఏ నిర్ణయం అయినా కూడా దానికి చట్టబద్ధత ఉండాలి అంటే ఫుల్ ఫ్లేజ్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ లేదా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం అన్నట్టు అవి కంపల్సరీగా ఉండాలి అన్ఫార్చునేట్లీ దాదాపు ఒక పది సంవత్సరాల కాలం పాటు మొన్నటి వరకు కూడా మన తెలంగాణలో కానీ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర ఆంధ్రాలో కానీ ఈ పాలక మండలు లేవు దానివల్ల అంటే దాదాపు టూ థౌజండ్ నైన్లో ఏమో పాలక మండలు పోయినాయి పోయిన తర్వాత థౌజండ్ నైన్ టెన్ అనుకుంటా బహుశా సో దాదాపు ఒక టెన్ ఇయర్స్ పాటు లేదు మొన్న మొన్న కోర్టు డైరెక్షన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో రీకాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది అయితే పాలక మండలు లేకపోవడం వల్ల వైస్ ఛాన్సలర్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరైనా కోర్టు లోపల కేసులు వేస్తే వాటికి ఆ కోర్టు వీగిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫుల్ ఫ్లేజ్డ్ పాలక మండలు ఉన్నప్పుడు చట్ట చట్టబద్ధత ఉంటుంది రెండవది ఏంటి అంటే దానిలో ఒక ఘోరం కూడా ఉండాలన్నట్టు కూరం ఫుల్గా ఉంటేనే మనకు చట్టబద్ధత ఉంటుంది డెక్షన్కు కొంతమంది అపోజ్ చేసిన బట్ చట్టబద్ధత ఉంటే కూరం కనుక ఉండేది ఉంటే చట్టబద్ధత ఉంటుంది తర్వాత దానివల్ల ఏం కాదు కాకపోతే ఏంటంటే అసలు ఇవి లేకపోవడం వల్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఆగిపోవడానికి కారణం కూడా అదే రెండవది మొన్నటి మొన్నటి వరకు ఏంటి అని అంటే అసలు వైస్ ఛాన్సలర్ నియామకాలు జరగ జరగాలన్నా కూడా ఫుల్ ఫ్లేడ్జ్డ్ ఈసీ లోపల ఒక మెంబర్ను ఈసీ టు అంటే త్రీ మెంబర్స్ సర్చ్ కమిటీ ఉంటుంది త్రీ మెంబర్స్ సర్చ్ కమిటీలో లోపల ఒక మెంబర్ ఇది ఇది నామినేటెడ్ బై ద ఈసీ వన్ ఆఫ్ ద సర్చ్ కమిటీ మెంబర్స్ అయితే ఈసీ నామినేట్ కావాలంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఈసీ ఉండాలి దానివల్ల ఆంధ్ర యూనివర్స్లో ఆంధ్ర ఏరియాలో లోపల కేసు పడ్డది అక్కడ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంటే ప్రాబ్లం వచ్చింది దానివల్ల తెలంగాణలో ఇమీడియట్గా ఈసీ మెంబర్స్ని అపాయింట్ చేయడం అంటే జరిగిందన్నట్టు కాబట్టి వైస్ ఛాన్సలర్స్ యొక్క నియామకాలు కూడా చెల్లయి వైస్ ఛాన్సలర్ తీసుకున్న నిర్ణయాలు చట్టబద్ధత ఉండదు అసలు వీసుల నియామకాలలో క్వశ్చన్ చేస్తే వీసుల అపాయింట్మెంట్స్ కూడా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి రెండవది ఏంటి అని అంటే వైస్ ఛాన్సలర్ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలంటే లోకల్గా తన డిసిషన్ తీసుకున్న కాన్ఫిడెన్స్ ఉండాలి లేకపోతే ఫుల్ ఫ్లెజ్డ్ ఈసీ లేకపోవడం వల్ల ప్రజా ప్రజాస్వామ్యం అనేది ఈ ఈ పాలక మండల్లో ఉండదు ఎందుకు ఉండదు అంటే ఓన్లీ ఐఏఎస్ పర్సన్స్ ఉంటారు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ ఒక కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ తర్వాత సెక్రటరీ ఫైనాన్స్ రిజిస్ట్రార్ ఆఫ్ ద యూనివర్సిటీ అఫ్కోర్స్ ఈజ్ ఓన్లీ సెక్రటరీ అండ్ దెన్ వైస్ ఛాన్సలర్ రెక్టార్ ఎక్కడ ఉంటే రెక్టార్ మెంబర్ గివీలో ఉంటారు అట్టు అంటే ఇట్స్ ట్రంకేటెడ్ ఈసీ ఇట్ ఈస్ కాడ్ ట్రంకేటెడ్ ఈసీ ట్రంకేటెడ్ ఈసీ కెనాట్ టేక్ ఎఫెక్టివ్ డెసిషన్స్ అండ్ దానికి లీగలైజ్డ్ అది కూడా ఉండదు చట్టబద్ధత కూడా దానికి ఉండదు రెండోది ఏంటంటే వేరియస్ ఇప్పుడు ఫుల్ ఫ్లేజ్డ్ ఈసీ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు విద్యా రంగం పారిశ్రామిక రంగం వీళ్ళంతా రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఉన్నప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది దాంట్లో ఉంటుంది ప్రజాస్వామ్యం అనేటువంటిది పాలక మండలిలో ఉండాలంటే ఫుల్ ఫ్లేజ్డ్ ఈసీలు ఉండాలి అట్లా అది దానివల్ల వైస్ ఛాన్సలర్ కూడా మంచిదే ఎందుకంటే ఈమె లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే దానిలో ఉంటారు ఒక్కోసారి దేమే పుట్ సమ్ హ్యాండ్ అండ్ టు వైస్ ఛాన్సలర్ డెసిషన్స్ కాబట్టి ప్రజాస్వామిక వాతావరణం ఈసీలో ఉండాలంటే కంపల్సరీగా ఫుల్ ఫ్లేజ్డ్ ఉండాలి అదొకటి నష్టం జరుగుతుంది రెండోది ఏంటంటే కొన్నిటికి కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూట్మెంట్ చేయాలనుకో యూనివర్సిటీస్లో ఫుల్ ఫ్లేజ్డ్ ఈసీ ఉండాలి లేకపోతే టుమారో సెలెక్ట్ అనడు వాడు ఈమె గో టు ద కోర్టు కోర్టు పోతే ఏంటంటే ఇది వెదర్ ఇట్ ఇది అప్పుడు బై అది ఈసీ నో దర్ ఇస్ నో ఈసీ ఈసీ లేకపోయిన తర్వాత నేను హౌ క్యాన్ ఇట్ బి ఏ ఐ మీన్ ఏ పర్మనెంట్ హౌ క్యాన్ ఏ పర్మనెంట్ పోస్ట్ బి అపాయింటెడ్ ఇట్లా కొన్ని యూనివర్సిటీస్లో జరిగినాయి కాబట్టి అటువంటి సమస్యలు అనేటువంటి కంపల్సరీ ఉత్పన్నం అవుతుంది రెండోది యూనివర్సిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి అని అంటే వైస్ ఛాన్సలర్స్ కేవలం గవర్నమెంట్ ఆఫీసర్స్ పైనే ఆధారపడకుండా కొన్ని లోకలైజ్ డెసిషన్స్ తీసుకునేటువంటిది అర్జెన్సీ ఉన్నప్పుడు కొంతమంది వైస్ ఛాన్సలర్సు లోకల్ ఉన్నటువంటి ఈసీ మెంబర్స్ సంప్రదించి ఇమీడియట్ డెసిషన్ తీసుకుంటాం అంటే చాలా రేర్గా కానీ అట్లా కూడా అర్జెంట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఫుల్ ఫ్లేజ్ లేకపోతే ఏంటంటే దే టు గో టు రన్ ఓన్లీ విత్ ద సెక్రటేరియట్ ఇలాంటి గెట్ ద అప్రూవల్ ఆఫ్ దేర్ డెసిషన్స్ అంటే అట్లా చాలా నష్టం జరుగుతుంది అందుకొరకు ఏంటంటే ప్రజాస్వామిక వాతావరణం చట్టబద్ధత ఇవన్నీ యూనివర్సిటీస్లో ఉండాలి అంటే రిక్రూట్మెంట్ కూడా సాఫీగా నడవాలి అంటే కంపల్సరీగా ఫుల్ ఫ్లేజ్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉండాలి ఫార్మసీ డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ఇప్పుడు ఏంటంటే టీచర్స్ అంతా రిటైర్ అయిపోయారు ఇట్ ఇట్స్ ఇట్స్ హైలీ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్ అంటే ఇవాళ నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా అనేవాళ్ళను ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఈజ్ నోన్ టు అవుట్ సైడ్ వరల్డ్ బికాస్ ఆఫ్ ఫార్మసీ ఎందుకంటే నేను కూడా చాలా స్థాయిం అవుట్ సైడ్ స్టేట్ పోయినప్పుడు ఏంటంటే సో ఆర్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ యువర్ ఫార్మసీ డిపార్ట్మెంట్ ఇస్ గ్రేట్ ఎందుకంటే దాదాపు ఐదు నుంచి ఆరు వందల మంది ఫార్మసీ విద్యార్థులు అమెరికాలో సెటిల్ అయినారు మంచి మంచి పొజిషన్లు ఉన్నారు అమెరికాలో పుట లీడింగ్ పొజిషన్స్లో ఉన్నారు అన్నట్టు అయితే ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ద బెస్ట్ ఆఫ్ ద స్టాఫ్ ఆస్ దేర్ అండ్ దే హ్రిబ్యూటెడ్ సంథింగ్ టు ది ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయితే ఇవాళ పరిస్థితి చూస్తే ఏంటంటే రీ రిటైర్ అయిపోయిన తర్వాత దెర్ ఈస్ నో రిక్రూట్మెంట్ ఎట్ ఆల్ అండ్ దానివల్ల ఏంటంటే ల్యాబ్స్ అన్నీ కూడా నిరుపయోగం అవుతున్నాయి తర్వాత రీసెర్చ్ జరగడం లేదు ప్రామాణికమైన రీసెర్చ్ జరగదు ఎందుకు అని అంటే స్టాఫ్ లేనప్పుడు రీసెర్చ్ జరగదు ప్రాజెక్టులు రావు ఫర్దర్ ఎక్విప్మెంట్ అడిషన్ కాదు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఉన్న పేరు పోయే పరిస్థితి ఏర్పడదు ఇప్పుడు ఇప్పటికైతే అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి డిపార్ట్మెంట్స్ మనకు చూస్తే మాత్రం అట్లే అవుపడుతుంది అయితే ఇక్కడ ఈ పాలక మండలం లేకపోవడం కూడా అది ఒక చాలా ఆశాస్పదమైనటువంటి విషయం ఎందుకంటే పాలక మండలి అనేటువంటి మేనేజ్మెంట్ బాడీస్ అంటే యాజమాన్య సంస్థలు అన్నట్టు అది కొంతవరకు వాస్తవం కానీ నేను దానితో పూర్తిగా కాను ఎందుకంటే యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లోనేటువంటి సమాజంలో ఉండేటువంటి సమస్యలకు పరిష్కారం చూపేటువంటి సాధ్యమంత పరిష్కారం చూపే ప్రయత్నంలో ఉండాలి అయితే దానికి కావాల్సింది ఏంటంటే అప్లైడ్ రీసెర్చ్ జరగాలి వివిధ విభాగాలలో ఫ్యాకల్టీ పర్మనెంట్ ఉండాలి వాళ్ళు అప్లైడ్ రీసెర్చ్ చేయాలి అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే అది మనం అప్లికేషన్ చేసే పరిస్థితిలో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇన్ అవర్ ఓన్ ఫార్మసీ డిపార్ట్మెంట్ దేవిస్ టు ప్రొడ్యూస్ ట్యాబ్లెట్స్ అంటే ఎందుకంటే నుంచి పోయిన వాళ్ళే ఫార్మసీ రంగంలో పనిచేస్తారు అయితే ఇక్కడ వాళ్ళకు ఆ మెషన్స్ ఉండేవి ఉత్పత్తి చేసేవాళ్ళు ఇవాళ మెషన్స్ ఉన్నా కూడా ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు లేరు అయితే దేవిస్ టు ఫైండ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మా దగ్గర ఒక ప్రొఫెసర్ ఫార్మసీ ప్రొఫెసర్ ఏంటంటే ఈ కుడ్ ఫైండ్ అవుట్ ఎ డ్రగ్ ఫర్ క్యాన్సర్ ఓ దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే ఈ హాజ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ ఈ హాజ్ ఆ స్పెషలైజేషన్ చేసిన దాంట్లో అట్లనే మన ఇప్పుడు మా దగ్గర జియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది యాక్చువల్లీ ఇట్ ఈస్ ద యంగెస్ట్ డిపార్ట్మెంట్ బట్ టుడే దే హెవ్ షోన్ ద వే టు ద ఎంటైర్ వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో అదర్ డిస్ట్రిక్ట్స్ ఎందుకంటే ఎక్కడ వాటర్ పడుతుంది దే కెన్ ఆల్సో అండ్ హైలీ సక్సెస్ఫుల్ టెక్నాలజీ దే హ్యావ్ గాట్ అండ్ దే హవ్ వాట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్స్ యంగ్ డిపార్ట్మెంట్ బట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దే హ్యావ్ గాట్ అండ్ మా దగ్గర ఈ మా అవరో యూనివర్సిటీ లోపల అవు అవతల యూనివర్సిటీ అవతల కూడా దే హవ్ హెల్ప్డ్ మెనీ ఫార్మర్స్ తర్వాత మా యూనివర్సిటీలో కూడా ఈ వాటిని ఏమంటారు బండింగ్ అంటే ఈ వాటర్ వాటర్ షెడ్స్ ఉన్నాయి కదా వాటర్ షెడ్స్ రెండు మూడు మా యూనివర్సిటీలో కూడా నిర్మాణం చేశారు దానివల్ల మా వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది యూనివర్సిటీలో పెరిగిపోయింది వాటర్ స్టోర్ చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏదైతే ఉన్నదో యూనివర్సిటీలో పెంచే పరిస్థితి చేసింది అదే దే షోన్ టు అవుట్ సైడ్ వరల్డ్ ఆల్సో ఇట్ ఈస్ అప్లైడ్ రీసెర్చ్ అట్లనే మా బయోటెక్నాలజీ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్స్

దే దర్ ఇస్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్కాలర్స్ ఇన్ వన్ పర్టికులర్ డిపార్ట్మెంట్ అట్లా అంటే అన్ని డిపార్ట్మెంట్ అట్లా ఎదురవచ్చు కానీ కొన్ని డిపార్ట్మెంట్ అట్లా ప్రతిష్టాత్మక తయారైంది దానివల్ల దే కొడు కండక్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆల్సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్షన్ అనేటువంటిది బిట్వీన్ వన్ కంట్రీ అండ్ అనదర్ కంట్రీ జరుగుతాయి ఇంకా రీసెర్చ్ కూడా మంచి పరిశోధనలు చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను కాకపోతే ఏంటంటే ఫుల్ ఫ్లేజ్డ్ స్టాఫ్ లేకపోవడం వల్ల తర్వాత దేర్ విల్ బి ఇంటరాక్షన్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇన్ ఇన్ ద ఇన్ ఇండియా ఇన్ అదర్ స్టేట్స్ బట్ ఆల్సో అవుట్ సైడ్ ఐ మీన్ కంట్రీ అండ్ ఇంటర్నేషనల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్తో పోయి ఎక్స్చేంజ్ జరగడం వల్ల ఏంటంటే రీసెర్చ్లో కూడా చాలా కొత్త మలుపులాంటివి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే దీనికి కావాల్సింది ముఖ్యంగా పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి వాళ్ళు కొత్త ట్రెండ్స్ ఏవైతే రీసెర్చ్లు వస్తున్నాయో ఆ కొత్త ట్రెండ్స్ వాళ్ళు ఫాలో అయ్యి వాటినిక్కడ పరిశోధన లోపల ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి చేసినప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీస్ కు ఇంటర్ తర్వాత యూనివర్సిటీ మన బయట సమాజానికి దగ్గర లింక్ ఉంటుంది ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్తాను రీస్ యూజీసీ కూడా ఏం చెప్తుందంటే యూనివర్సిటీస్కు మా బోర్డ్స్ ఆఫ్ స్టడీస్ లోపట ప్రతి బోర్డ్ ఆఫ్ స్టడీస్లోపట దాంట్లో ఒక ఐదు ఆరు మెంబర్స్ ఉంటారు అవుతారు వేరే యూనివర్సిటీస్ వాళ్ళు మినిమం ఇద్దరు మెంబర్స్ ఉంటారు అన్నట్టు సిలబస్ను బోర్డ్ ఆఫ్ స్టడీస్ నార్మల్లీ ప్రిపేర్ ద సిలబస్ అయితే ఈ సిలబస్ను అప్డేట్ చేసి చేయాలి ఎప్పటికీ పీరియాడ్ కల మినిమమ్ ఎవ్రీ టూ ఇయర్స్కు త్రీ ఇయర్స్కు సిలబస్ను అప్డేట్ చేయాలి ఈ అప్డేట్ చేసిన సిలబస్ ఇట్ విల్ బి రిలవెంట్ టు ద నీడ్స్ ఆఫ్ సొసైటీ తర్వాత రెండోది ఏంటి అంటే దీంట్లో యూజీస్ ఏం చెప్పిందంటే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ లింక్ టు అవుట్ సైడ్ సొసైటీ అండ్ ఇఫ్ యూ వాంట్ టు లింక్ టు ద యూనివర్సిటీస్ సో వై డోంట్ యు టేక్ వన్ ఆర్ టూ మెంబర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆల్సో ఇన్ టు ద బోర్డ్స్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ ద యూనివర్సిటీ సో దాట్ ద విల్ బీ లింక్ బిట్వీన్ వాట్ ఈస్ యూనో ది సిలబస్ స్టార్ట్ అండ్ దెన్ లింకేజ్ టు ద ఇండస్ట్రీ ఉంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దాంట్లో మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అని యూజీ చెప్పింది అయితే నేను ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్క ఇండస్ట్రియలిస్ట్ను యాడ్ చేసిన అయితే వాళ్ళు ఇండస్ట్రియలిస్టిక్ ఏంది అంటే ఇవాళ ఏం కావాలి అసలు వాట్ ఇండస్ట్రీ రిక్వైర్స్ అనేటువంటి విషయానికి ఇక్కడ ఈ సిలబస్ చూసిన తర్వాత వై డోంట్ యు యాడ్ వన్ మోర్ చాప్టర్ ఆర్ టూ మోర్ చాప్టర్స్ విచ్ ఆర్ రిలివెంట్ టు అవర్ ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళు గైడ్ చేసే అవకాశం ఉంటుంది ఆ రకంగా ఇండైరెక్ట్ యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ అనేటువంటిది జరిగితే కంపల్సరీగా దే విల్ బికమ్ వెరీ క్లోజ్ కానీ అన్ఫార్చునేట్లీ ఏంది అంటే చాలా యూనివర్సిటీస్ల ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బోర్డ్స్ ఆఫ్ స్టడీస్లో పట నియామకం చేయడం లేదు అది డిపెండ్స్ ఆన్ వైస్ ఛాన్సలర్ అట్లా కనుక క్లోజ్నెస్ ఏర్పడితే యూనివర్సిటీస్ ఇంకా సమాజానికి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల సమాజంలో మార్పులు అనేటువంటివి వస్తాయి తర్వాత రీసెర్చ్ కూడా అది మనకు ప్రాక్టికల్గా అక్కడికి వచ్చే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీసులు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ దట్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇత రోల్ మోడల్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ తర్వాత మన హార్వర్డ్ యూనివర్సిటీ ఉన్నది అమెరికా దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే అక్కడ వాళ్ళు ఒకటి ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళకు పూర్తిగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంతా ఫుల్గా ఉన్నది తర్వాత వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ కూడా వేరుంటుంది తర్వాత నిష్ణాతులైనటువంటి స్టాఫ్ను చాలా అంటే పరిశోధనలో కూడా చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేసుకోవడం జరిగింది అయితే ఆ రకంగా మన దేశానికి రావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఎందుకంటే మనం అంత ప్రాధాన్యత అయినటువంటి మన యూనివర్సిటీలో ఇస్తే అంటే అక్కడ ప్రతి ప్రొఫెసర్కు చాలా ఐ మీన్ ఫ్రీడమ్ ఉంటుంది అంత ఫ్రీడమ్ మన 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 ప్రొఫెసర్కి ఇక్కలేరు అటువంటి వాతావరణం కూడా మన దగ్గర లేదు వాతావరణం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక ప్రొఫెసర్ మన ఇండియాలో ఉన్నటువంటి ప్రొఫెసర్ చాలామంది ఫారిన్గా ఎందుకు రీసెర్చ్ చేసేస్తున్నారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన ఒక మొన్న నేను రిపోర్ట్లో చదివాను ఒక కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ సైన్స్ స్టూడెంట్ సీఈజ్ అసోసియేటెడ్ విత్ ది ప్రొడక్షన్ ఆఫ్ సమ్ డ్రగ్ కంట్రోలింగ్ ద కోవిడ్ అంటే మరి ఈ సీజ్ ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ కాకతీ యూనివర్సిటీ బట్ షీ గట్ నేమ్ అండ్ ఫేమ్ టు కాకతీయ యూనివర్సిటీ సీఈజ్ ద మెంబర్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎ డ్రగ్ ఫర్ కోవిడ్ కోవిడ్ ఇమ్యునైజేషన్ గురించి అయితే అట్లా ఎందుకైతే మరి అక్కడ వినగి ఎందుకు అంత ప్రఖ్యాతిగాంచింది ఎందుకంటే అక్కడ వాళ్ళకి అటువంటి వాతావరణం ఉన్నది అన్ ప్రయోగశాలలు అంత బాగున్నాయి దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఎందుకంటే ముఖ్యంగా సైన్స్ టీచర్స్కి ఏంటంటే దేర్ ఇస్ నో హాలిడే ఫర్ దెమ్ వాళ్ళు హాల్ సండే కానీయండి మండే కానివ్వండి తర్వాత హాలిడేస్ కానివ్వండి ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ లోపల ప్రతి స్టాఫ్కు యూనివర్సిటీ చాలా ప్రాధాన్యత ఇస్తుంది డిపార్ట్మెంట్లో సెపరేట్ రూమ్ ఇస్తుంది సెపరేట్ ల్యాబ్ ఇస్తుంది తర్వాత అంటే వాళ్ళకు వాళ్ళు ఏ రోజైనా పోయి పని చేసుకుంటుంటే వాతావరణం యూనివర్సిటీ కల్పిస్తుంది అయితే అంత స్థాయిలో మన యూనివర్సిటీస్లు కల్పించలేకపోతున్నాయి ఎందుకంటే మనకు అక్కడ ఉన్న వాతావరణం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అదంతా కూడా లేదు ఇవాళ మా సైన్స్ స్కాలర్సే కొన్ని ఒక ఒక పర్టికులర్ ఎక్విప్మెంట్ టూ క్రోర్స్ వర్త్ ఉంటుంది అది ఆ టూ క్రోర్స్ వర్త్ ఎక్విప్మెంట్ మా దగ్గర లేక ఏంటంటే దే ఆర్ ఫర్ రీసెర్చ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గెట్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ దే ఆర్ గోయింగ్ టు ఐఐసిటి హైదరాబాద్ అండ్ సిసిఎంబి వి హ్ ఘాట్ ఎంఓయూ విద్యం అయితే పోలేని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదో ఉన్నదాన్నే రీసెర్చ్ కంప్లీట్ చేస్తున్నారు కానీ అటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఫారిన్ యూనివర్సిటీస్లో పట్టు ఆల్ దీస్ ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్ బికాస్ వాళ్ళకు ప్రభుత్వం తర్వాత ప్రైవేట్ ప్రభుత్వం ఉన్న తర్వాత వాళ్ళకు వచ్చే ప్రాజెక్టులు వీటి అన్నింటితో ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కొనే పరిస్థితున్నది అందుకొరకు రిజల్ట్స్ కూడా బాగున్నాయి అక్కడ పరిశోధన అనేటువంటిది సమాజానికి బాగా ఉపయోగ పరిస్థితి ఉన్న పడే పరిస్థితుందా అనుకుంటున్నాం అయితే కాబట్టి ఫారిన్ యూనివర్సిటీస్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు వాతావరణం కూడా అటువంటి మన దగ్గర లేదు తర్వాత వాళ్ళకు విపరీతమైన ఇవి ఉన్నాయి ఏది మన రీసెర్చ్ ఫెలోషిప్స్ ఉన్నాయి ఆ లెవెల్లో మన దగ్గర లేవు రీసెర్చ్ ఫెలోషిప్స్ ఆ లెవెల్లో లేవు దానివల్ల ఏంటంటే మన దగ్గర పరిశోధన ప్రతిష్టాత్మకంగా ఎక్కువ లేదు కొన్ని యూనివర్సిటీస్లో మాత్రమే కొంతమంది వ్యక్తులు మాత్రమే పరిశోధన ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశోధన పరిమితమయ్యేదని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే అందుకే ఇవాళ రాజకీయం కూడా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే విద్యార్థులు సంఘాలు పెట్టుకోకపోవడం విద్యార్థి సంఘాలు అనేటువంటి లేకుండా కావడం యూనివర్సిటీస్లలో ఎలక్షన్స్ బ్యాన్ చేయడం అనేది దట్స్ నాట్ కరెక్ట్ డెసిషన్ ఎందుకంటే మనకు వచ్చిన అర్లీ లీడర్స్ అంతా కూడా ఈ తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో మళ్ళీ దేశ స్థాయిలో చూసినా కూడా దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఓన్లీ స్టూడెంట్స్ యూనియన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ అవుట్ ఫ్రమ్ స్టూడెంట్ యూనియన్స్ దానివల్ల దే కమ్ ఫ్రమ్ ద క్యాడర్ దే గ్రో అండ్ దే అండర్స్టాండ్ ద సోషల్ ఇష్యూస్ అయితే ఇవాళ రాజకీయాలను దూరం చేసి పడేసినాం విద్యార్థులను అందుకొరకు ఏంటంటే ఇవాళ వచ్చే రాజకీయ నాయకులు ఐ మేబీ సారీ బట్ ఇవాళ వచ్చే రాజకీయ నాయకులు అంతే దే ఆర్ ఫ్రమ్ లిక్కర్ కింగ్స్ తర్వాత రియల్ ఎస్టేట్ అండ్ కార్పొరేట్ సెక్టర్ ఫెలోస్ దిస్ టైప్ ఆఫ్ ఫెలోస్ ఆర్ కమింగ్ టు ఇది మన అసెంబ్లీస్ అండ్ ఆల్సో దిస్ పార్లమెంట్ దానివల్ల ఏం జరుగుతుందంటే ఇవాళ మనం వ్యవసాయదారులను పరిస్థితి చూస్తే అంతకుముందు వ్యవసాయదారుల రిప్రజెంటేటివ్స్ కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండేది వాళ్ళకి ఆ లాబింగ్ ఉండేది అన్నది వ్యవసాయదారులకు సంబంధించిన లాబింగ్ ఉండేది అట్లనే వేరు వేరు రంగాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా దీనిలో రావడం వల్ల లాబింగ్ ఉండేది అట్ల అట్లే ఎమ్మెల్సీస్ తర్వాత రాజ్యసభలో పుట్టు వచ్చేటువంటి వాళ్ళు దే దే ఆర్ కాల్డ్ ఎల్డర్ సభ అంటే పెద్దల సభలు అనేవాళ్ళు పెద్దల సభలో హైలీ మెచ్యూర్డ్ మంచి ఇంటలెక్చువల్స్ మాత్రమే రాజ్యసభకు ఉన్న తర్వాత ఎమ్మెల్సీలో వచ్చేవాళ్ళు ఇవాళ ఎవరు పడితే వాళ్ళని లామినేట్ చేసుకోవడం జరుగుతుంది అయితే దానివల్ల ఏంటంటే సమాజాన్ని ప్రతిబింబించడం లేదు అసెంబ్లీలు కానీ తర్వాత మన రాజ్యసభ తర్వాత లోక్సభలు కానీ ఇక్కడ సమాజంలో భిన్న వర్గాలను ప్రతిబింబించకపోవడం వల్ల ఎప్పుడన్నా ఒక సామాజిక ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని చర్చించేటువంటి పరిస్థితులు కూడా లేదు ఇక్కడ ఏంటంటే అధికార వర్గంలో ఉన్నటువంటి ఒకటే గొంతు ఉంటుంది దాని వైవిధ్యం అనేది మనం కల్పించ కనిపించడం లేదు అగ్రికల్చర్ లాబీ లేదు తర్వాత విద్యా ఇంటలెక్చువల్ లాబీ అనేటువంటిది లేదు దానివల్ల ఏంటంటే వేరువేరు క్షేత్రాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏంటంటే సరియైన నిర్ణయా నిర్ణయాలు రావడం లేదు దీనికి కారణం ముఖ్యంగా విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అవసరంగా భావిస్తున్నాను విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్లనే ఇవాళ రాజకీయ నాయకులంతా ఈ కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చి వస్తున్నారు అంటే కార్పొరేట్ సెక్టర్ రావడం వల్ల పాలిటిక్స్ మొత్తం కూడా తెలియదు కార్పొరేటైజ్ చేసిన పాలిటిక్స్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక హైయర్ లెవెల్ ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ మిగతా అంతా కూడా డైరెక్టర్స్ ఆ లెవెల్లో ఇవాళ రాజకీయం నడుస్తున్నది దానివల్లనే ఏంటంటే మన సమాజం అనేటువంటిది ప్రగతి దిశలో పాటు మనం కారణం తర్వాత ప్రజాస్వామిక వాతావరణం అనేటువంటిది కూడా మనకి ఇవాళ రాజకీయాలలో లోపిస్తున్నది ఎందుకు అని అంటే విభిన్న వర్గాల నుంచి కనుక రాజకీయ నాయకులు వస్తే దానివల్ల చైతన్యం అనేటువంటిది అసెంబ్లీలలో మనకు పార్లమెంట్లో కనిపిస్తుంది కానీ ఇవాళ అంత కార్పొరేట్ సెక్టర్ నుంచి వస్తున్నారు కాబట్టి మనకు భిన్నత్వం అనేటువంటిది కల్పించ కనిపించడం లేదు వాళ్ళు కూడా రాజకీయం అంటే కూడా చాలా కేజీలుగా తీసుకుంటున్నారు ఒక సమాజానికి చెందినటువంటి ఇష్యూ మీద తీసు మనం చాలా కేజీలుగా తీసుకుంటున్నాం అందుకే ఇవాళ మనకు పంజాబ్ హర్యానా రైతులంతా కూడా ఇవాళ ఢిల్లీలో పడితే దాదాపు నాలుగు రోజులు నాలుగు నెలల పాటు వాళ్ళ రేషన్ తెచ్చుకొని వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తున్నారు అగెనిస్ట్ అగ్రికల్చరల్ యూనో దిస్ యాక్ట్స్ విచ్ ఆర్ బీయింగ్ ఫాస్ట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే దానికి కారణం ఏంటి అంటే దేర్ ఇస్ నో అగ్రికల్చరల్ లాబీ విత్ ఇన్ ద పార్లమెంట్ అగ్రికల్చర్ లాబీ ఉంటే వాళ్ళు ఫైట్ చేస్తారు ఈవెన్ రాధిక అదే పార్టీ కూడా అయినా కూడా ఫైట్ చేస్తారు ఇది తప్పని చెప్పి చెప్తాడు ఇది వద్దు సార్ మనం ఈ పని అని చెప్పి చెప్తాడు కానీ ఇవాళ వాళ్ళ లాబీ లేదు ఒకప్పుడు ఉండేది పార్లమెంట్లో అగ్రికల్చర్ లాబీ ఉండేది ఇప్పుడు ఇవాళ అగ్రికల్చర్ ఇస్ యొక్క లాబీ లేకుండా అయిపోయింది అయితే దీనికి కారణం ఏంటంటే ప్రపంచ బ్యాంకు విధానాలు కూడా మన రాజకీయ వ్యవస్థ పైన కూడా చాలా పనిచేస్తున్నాయి తర్వాత మనం ప్రపంచ బ్యాంకు విధానాలకు లోబడే డెసిషన్స్ అనేటువంటి తీసుకుంటున్నాం మీరు సెంట్రల్ గవర్నమెంట్ విధానాలు తీసుకోండి స్టేట్ గవర్నమెంట్ విధానాలు తీసుకోండి ప్రపంచ బ్యాంకు విధానాలకు లోపడే పనిచేస్తుంది ప్రపంచ బ్యాంకు విధానాలు ఏం చెప్తాయి యూ షుడ్ నాట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ అపోజిషన్ రెండోది అంటే యూనియన్స్ ఉండొద్దు తర్వాత స్ట్రైకులు తర్వాత లాక్అవుట్స్ ఉండొద్దు తర్వాత మన ఎవరు ఇఫ్ యూ టేక్ అ డెసిషన్ దట్ డెసిషన్ షుడ్ నాట్ బి ఐ మీన్ డిస్కస్ దట్ షుడ్ ఇట్ నీడ్ నాట్ బి డిస్కస్ థ్రెడ్ బేర్ ఇన్ ద కేస్ ఆఫ్ అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్స్ అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటేనే డిస్కషన్ చాలా థ్రెడ్ బేర్ జరుగుతుంది అపోజిషన్ లేకుండా చేసిన తర్వాత డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది ప్రజాస్వామికంగా నిర్ణయం ఎక్కడ అవుతుంది కాబట్టి వాళ్ళ రైతులు తమంతా తాము ఉద్యమం చేస్తున్నారు ఏది నా జాతీయ స్థాయిలో కూడా ఆర్గనిస్ట్ దిస్ ఎందుకంటే దే విల్ బి కార్పొరేటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ది యాక్ట్స్ ఆర్ అగెనిస్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పి వాళ్ళు సొంతంగా ఫైట్ చేస్తున్నారు పార్లమెంట్లో వాళ్ళకి రిప్రజెంటేటివ్ సరిగా లేకపోవడం వాళ్ళు చేస్తున్నారు అయితే దీనికి కారణం విద్యార్థులు రాజకీయాలకు దూరం ఉండడం దూరంగా ఉండడం అనేది స్కాలర్షిప్స్ నేను వైస్ ఉన్నప్పుడు స్కాలర్షిప్స్ మాకు రావడం లేదు అంటే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోయి మీరు అడగని రాయాలంటే విద్యార్థులు అనేబుల్ టు మూవ్ ఎందుకంటే బికాస్ వాళ్ళకు లేదు ఒక ఎస్ఎఫ్ఐ యూనియను ఒక ఏబీబీ యూనియను ఒక ఐ మీన్ ఏఎస్ఎఫ్ యూనియను ఇటువంటి మేము చదువుకున్నప్పుడు ఉండేది ఇవాళ అవన్నీ కూడా నీ ఉన్నా కానీ నామకే వస్తున్నాయి ఫోటోలు కొట్టుకోవడం ప్రెస్లో రావడం తప్ప దే ఆర్ నాట్ ఫైటింగ్ లైక్ వాట్ వీ హవ్ డన్ ఎర్లియర్ ఎర్లియర్ యూనియన్స్కి ఇప్పటి యూనియన్స్కి చాలా తేడా ఉన్నది నామకే వస్తా యూనియన్స్ నేను అప్పుడే అప్పుడప్పుడు స్టూడెంట్ యూనియన్స్ ఎవరైనా వస్తే మీరు ఫోటో కొట్టుకోవడానికి వచ్చారని ఎలాగైనా నాతో చర్చించడానికి వచ్చిందా చర్చించడానికి వస్తే మీరు కూర్చోండి థ్రెడ్ బ్యాడ్ డిస్కస్ ఒక నలుగురు లీడర్ అంటే నేను థ్రెడ్ బేట్ డిస్కస్ చేద్దాము తర్వాత దాని మీద ఒక అవగాహన కొద్దాం నిజంగా కూడా ఐఎమ్ జస్ట్ లైక్ యువర్ పేరెంట్ ఇఫ్ యువర్ డిమాండ్స్ ఆర్ జెన్విన్ డెఫినెట్లీ ఐ విల్ డూ బట్ ఇఫ్ ఇఫ్ యూ కమ్ ఓన్లీ టు జస్ట్ క్రియేట్ అన్ ఐస్ దెన్ ఐ విల్ యూజ్ ద పోలీస్ ఫోర్స్ అని చెప్పి చెప్పేవాళ్ళని అయితే అట్లా వాళ్ళ కొన్ని రోల్ అయినా అర్థమైంది సార్ చెప్పేది అలా బాగున్నది కొన్ని డిమాండ్స్ వాళ్ళకి తెలియని నేను చెప్పేది మీరు నన్ను ఇది అడగాలి విద్యార్థి సంఘాలి వాళ్ళ అడగాలో తెలిసే పరిస్థితులు నేను చెప్పేది వాళ్ళతో అందుకొక మీరు డోంట్ కమ్ టు మీ ద మార్నింగ్ బికాస్ యూ వి లూజింగ్ యువర్ క్లాసెస్ ఐఎమ్ పేయింగ్ సో మచ్ అమౌంట్ ఫర్ యువర్ ప్రాసెస్ యూ హ్యావ్ యువర్ క్లాస్ ఇన్ ద మార్నింగ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు మీ ఐమ్ రెడీ టు అవైలబుల్ ఫర్ అప్ టు సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ ఈవెన్ నైన్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ ఐ విల్ సిట్ అండ్ డిస్కస్ విత్ యూ ఓన్లీ టెన్ పీపుల్ లెట్ టెన్ పీపుల్ కమ్ ఐ విల్ ప్రొవైడ్ యో కప్ ఆఫ్ టీ అండ్ ఆల్సో స్నాక్స్ అండ్ లెటర్ హ్యావ్ అడ్ పేర్ డిస్కషన్ ఐ కమ్ ఆఫ్టర్ వన్ మోర్ మంత్ డోంట్ కమ్ ఎవ్రీ డే ఎవ్రీ డే అండ్ డోంట్ అన్నెసెసర్లీ గెట్ మీ సర్ప్రైజ్ అండ్ ఆల్సో డోంట్ క్రియేట్ ఏ నాయిస్ ఇన్ ద క్యాంపస్ ఏదో విద్యార్థి అంటే ఏదో ఫోటో కొట్టుకోవడం ప్రెస్లో రావడం దట్ ఇస్ నాట్ కరెక్ట్ మీకు డిమాండ్లు అచీవ్ కావాలి నేను డిమాండ్ ఒప్పుకుంటే కంపల్సరీగా మీకు అవి చేస్తాను ఒప్పు నేను ఒప్పుకోను ఇవి జెన్యున్ డిమాండ్స్ కావు కేవలం లు పెట్టడానికి వచ్చింది అని చెప్పి అనుకున్నావానికి ఇవాళ అట్లా ఖచ్చితంగా ఇష్యూస్ మీద మంచి అవగాహన ఉండి మనం ఫైట్ చేయాలి అనేటువంటి ఫైట్ చేస్తే మంచి ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది అట్లేం లేదు మనం తప్పు పడదు విద్యార్థులు రాజకీయాల వైపు ఉంటే కాకపోతే వాళ్ళు డిమాండ్స్ డిమాండ్స్తో వస్తే మనం పరిష్కారం చేస్తే కంపల్సరీగా ఒక ప్రజాస్వామిక వాతావరణం యూనివర్సిటీస్లో ఉంటుంది క్లాసులు తీసుకోవడం కానీ మంచి హాస్టల్స్ నడపడం కానీ తర్వాత వాళ్ళ స్కాలర్షిప్స్ విషయం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అడిగేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది బికాస్ ద యూనివర్సిటీస్ ఆర్ బెంట్ ఫర్ స్టూడెంట్స్ కాలేజెస్ ఆర్ మెంట్ ఫర్ స్టూడెంట్స్ అండ్ వైస్ ఛాన్సలర్ ఇస్ దేర్ ఫర్ స్టూడెంట్స్ నాట్ ఫర్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్ ఆర్ బెంట్ ఫర్ స్టూడెంట్స్ వాళ్ళు లేకపోతే విద్యా వ్యవస్థనే నిర్వీర్యం అయిపోతున్నట్టు కాబట్టి మంచి విద్యార్థులు రావాలి మంచి సంఘాలు రావాలి సంఘాలు కూడా చాలా మంచిగా యాక్టివ్గా పనిచేయాలి పనిచేయాలి జెన్యున్ డిమాండ్స్ మీద స్పందిస్తే కంపల్సరీగా యూనివర్సిటీస్లలో కళాశాలలలో ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది తర్వాత విద్యార్థుల యొక్క డిమాండ్లు కూడా పరిష్కారే పరిష్కారం అయ్యేటువంటి పరిష్ ప్రయత్నం జరుగుతుంది లేకపోతే ఏంటంటే అధికారులే ఏమైనా లేదు వీలేం చేస్తారు మన అనే పరిస్థితి ఉంటుంది అట్లా ఉండొద్దు ఇది వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి విద్యార్థులకు ఆ హక్కులను మనం గౌరవించే ప్రయత్నం చేయాలి కాబట్టి రాజకీయాలు రైట్ టైప్ ఆఫ్ రాజకీయాలు చేయాలి విద్యార్థులు కేవలం వైస్ ఛాన్సలర్ బదనాం చేద్దాం టీచర్లను బదనాం చేద్దాం ఆ దృష్టి కాకుండా మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశలో పట్ల రాజకీయాలు చేయడంలో అనేది లేదు వాళ్ళ అఫిలియేషన్ పొలిటికల్ పార్టీస్తో ఉన్నా కూడా తప్పేం లేదు కానీ వాళ్ళు కూడా సరైన గైడెన్స్ చేయాలి విద్యార్థులకు